వెల్కమ్ టు హోప్ ఇన్ అర్త్. నమస్కారం స్వామి. జై శ్రీమన్నారాయణ. మీరు 60 దీపావళి చూశారు కదా, కానీ అట్లా కనిపించడం ఏంటి, ఇంత యవ్వనంగా ఉండడానికి కారణం ఏంటి? పాడు పనులు చేయం, అవసరం లేని ఆలోచించాం. రోజు వ్యాయామం చేసుకుంటాం, అంతకంటే వేరే అదర్వైజ్. సో పాడు ఆలోచన కూడా రావు, అవసరం లేదు, అవసరం లేని ఆలోచించు. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా దేశంలో కాషాయం కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కానీ దాన్ని ఔన్నత్యం కాపాడేవాళ్ళు మీలాంటి కొద్దిమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఏంటంటే దానికి అప్రతిష్ట కూడా తెస్తున్నారు. సో దాని మీద మీకు ఏమైనా, మీరు ఎప్పుడన్నా మదన పడుతుంటారా? సామాన్యంగా ఉత్తర భారతదేశంలో కాస్త వైరాగ్యం కలగగానే వెంటనే కాషాయాన్ని ధరించే ఒక పద్ధతి ఒకటి ఉంది. రెండవది, సామాన్యంగా యువతగా ఉండేటప్పుడు వాళ్ళల్లో కలిగేటటువంటి ఒక ఉత్తేజం, ప్రేరణ, వీటి వల్ల కూడా కాషాయాన్ని ధరించి ధర్మ ప్రచారం చక్కగా చేసేటటువంటి యువత కూడా చాలా బాగానే ఉంది. అయితే సామాన్యంగా ప్రతివాడికి ఏదో కాషాయం కట్టుకుంటే యాచకుడుగా ఉండడానికి ఒక అధికారం ఏర్పడుతుంది అనే ఒక భావం ఉండడం చేత ఎక్కువగా ఆ రకమైనటువంటి జనాభా మనకి ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది, దక్షిణ దేశంలో పెద్దగా కనిపించదు. కారణం, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కాస్త వ్యక్తిని చూసి ఆలోచించి ఆ వ్యక్తి సరైన వాడైతేనే గౌరవం అనేది జనరల్గా ఇస్తుంటారు. అంటే దక్షిణంలో తక్కువ, ఉత్తర భారతంలో ఎక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఈ మధ్యకాలంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంచెం సంఖ్య పెరుగుతుంది. అంటే సామాన్యంగా సెల్ఫ్ డిక్లేర్డ్ పీఠాధిపతులు వచ్చేస్తున్నారు. యా, కాషాయం కట్టి బయటికి రాగానే నమస్కారాలు ఎక్కువతాయి, శ్రమక్కర్ లేకుండా పళ్ళు వస్తాయి, సంభావనలు వస్తాయి. సంభావనలు, సో వాటి మీద ఆశ ఉండేటటువంటి వాళ్ళు సహజంగానే అలాంటి వాటిని ప్రిఫర్ చేస్తుంటారు. లేదు, ఇతరత్ర బతకడానికి అవకాశం లేకపోతే ఇది సులభమైన మార్గం అని అనిపిస్తే ఇటు వచ్చేస్తుంది. ఆ రకంగా కూడా ఇలా రావడానికి అవకాశాలు ఉన్నాయి, అలా కూడా చాలామంది వస్తూ ఉండి ఉండొచ్చు. కానీ దీనివల్ల హిందూ ధర్మానికి అపచారం జరగదా, లేదా ప్రజల్లో ఒక రకమైన అపనమ్మకం? ఇప్పుడు ఎక్కడైనా మంచి చెడులు అన్ని చోట్ల ఉంటాయి అనేది మనకు తెలుసు, వెలుగు నీడ ఎలాగో తప్పవు. అలాగే కొందరు కొన్ని రకాల పాడు పనులు చేసినంత మాత్రం చేత దాన్ని ఆ పర్టికులర్ సమాజమే దాన్ని ఆరోపణ చేసి చూడడం అనేది విజ్ఞత కలిగినటువంటి సమాజం చేయదు. ఓకే, వ్యక్తిని మనం వ్యక్తిగా గుర్తిస్తాం, చెడుంటే అది వ్యక్తికి ఆపాదిస్తాం, మంచి ఉన్నా అది ఆ వ్యక్తిని తయారు చేసినటువంటి వెనకాతలు ఉండేటువంటి ఒక పరంపరకి మనం ఆపాదిస్తాం. లేదా అందరిలోనూ ఉన్నారు కదా, ఇప్పుడు రాజకీయ నాయకుల్లోనూ చెడు వాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తుల్లో మంచివాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. అది ఉంటుంది, ధర్మ ప్రచారకర్తల్లో ఉంటుంది. అంటే ధర్మ ప్రచారం అంటే కూడా వాళ్ళకి ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఎంత, యూజువల్గా సమాజంలో ఉండే ఒక అభిప్రాయం కాషాయం కట్టగానే ఇతను ఒక ప్రామాణికుడు అనే భావన ఉంది, ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి అని. అని కాదు నిజానికి, ఎందుకంటే కాషాయం కట్టాలి అని అంటే దానికి ఆ యోగ్యతను సాధించేటటువంటి ఒక పరంపర, ఒక ప్రక్రియ మనకి ఉన్నాయి. అవును, ఆ ప్రక్రియలో వచ్చేటటువంటి వ్యక్తులైతే అధికారికంగా ఉండగలుగుతారు. కరెక్ట్. కానీ అలా లేకుండా వచ్చేటటువంటి వాళ్ళు ఇంకా గాలి ఎటు వేస్తే అటు సాగుతూ ఉంటారు. మనకి పరంపరగా సాగేటటువంటి కొన్ని పీఠాలు ఉన్నాయి. అవును, అలాంటి పీఠాల్లోకి వచ్చేటువంటి వ్యక్తులను ఊరికే ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని దాంట్లో పెట్టరు. ఒక శిక్షణ, దానికి ఒక కట్టుబాటు, ఒక నడవడి, దాంతోపాటు శాస్త్రం వాళ్ళకి అందించి దాంట్లో వాళ్ళు నిష్ణాతులు అని నిరూపణ జరిగిన తర్వాతనే వాళ్ళని దాంట్లో ప్రవేశపెడుతుంటారు. లేదా అందులో ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళని ఆ రకమైనటువంటి శిక్షణ ప్రాసెస్లో వాళ్ళని పెడతారు. ఓకే, తయారు చేస్తారు. ఇది ఆధికారికంగా ఉండాలనుకునే వాళ్ళ యొక్క స్థితి మేము మాట్లాడేది. ఇప్పుడు అలా కాకుండా స్వేచ్ఛగా ఉండాలనుకునే వాళ్ళకి ఎవరు ఏం చెప్పినా దానికి హద్దు ఉండదు, అది ప్రమాణం కూడా కాదు. కాదు, కానీ సమాజం అలా లేదు. దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఈ రోజుల్లో
దేనికి పబ్లిసిటీ ఉంటే అది గొప్పది అనుకునేటటువంటి కాలం. కరెక్ట్. చేత పనికిరాని ఒక వ్యర్థమైన వస్తువైనా దాన్ని టీవీలో రోజుకి 20 సార్లు 30 సార్లు దాని మీద పబ్లిసిటీ చేసేటప్పటికీ చాలా గొప్ప వస్తువు అనే భావన కలుగుతుంది. ఆ రకమైన పబ్లిసిటీ లేకపోతే అసలు ఇది వస్తువే కాదు అనుకునేటటువంటి లక్షణం కూడా సమాజంలో ఉంది. ఉంది, యా వచ్చింది. కానీ నిజానికి అలాంటి దాని వల్ల సమాజం నిలబడదు, అలాంటి వాళ్ళ వల్ల సమాజం నాశనం కాదు కూడా. తాత్కాలికంగా కొంత ఉపద్రవం జరగడం వాస్తవం. ఇప్పుడు నదిలో సాగేటటువంటి ప్రవాహంలో మధ్య మధ్యలోకి వచ్చి ఏమైనా చిన్న చిన్న మురికి చేరినా తిరిగి మళ్ళీ వానాకాలంలో ప్రవాహం రాగానే అది కొట్టుకుపోయి మళ్ళీ ఆ నదికి ఉండేటటువంటి సహజ స్వభావం స్వరూపం ఎలా అయితే ఉంటాయో సమాజంలో కూడా ఇలాగ తాత్కాలికంగా వచ్చేవి ఆయా కాలాల్లో ఒక వెలుగు వెలుగుతాయి. కానీ అది లాంగ్ రన్లో నిలబడదు. లాంగ్ రన్లో నిలబడాలి అంటే దానికి ప్రామాణికత కావాలి, ఆధికారికమైనటువంటి యోగ్యత కావాలి. సో సాధు సన్యాసుల్లో కూడా ఎవరైతే శాస్త్రం చదువుకుని ఒక పరంపరని నేర్చుకుని ఇవ్వగలిగేటటువంటి విజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుందో అలాంటి వాళ్ళు 10 కాలాల పాటు వాళ్ళు చెప్పగలిగే చెబుతుంటారు, చేయగలిగే చేస్తుంటారు. మిగతావి ఒక పొంగులాగా వస్తాయి, కొంతకాలం తర్వాత మళ్ళీ అవి కాలంలో కలిసిపోతుంటాయి. అదే తాత్కాలికం బుడగలాగా అనుకోండి. కానీ ఈ ఇటీవల కాలంలో ఈ భక్తి అనేది ఒక రకమైన వ్యాపారంగా కూడా మారింది కదా. ఎస్. అది దాన్ని ఎట్లా అసలు దాన్ని అరికట్టడం ఎట్లా అంటే, ఇప్పుడు మీరున్నారనుకోండి, ఇది ధర్మం ఇది అధర్మం అని చెప్పడం అనేది పద్ధతి, సన్మార్గంలో నడపడమే కదా, పర్పస్ అదే కదా, పర్పస్ అదే కదా. సో దానికి భిన్నంగా నువ్వు ఏ పాపం చేసినా పర్వాలేదు, సాయంత్రం దీపారాధన చేస్తే సరిపోతుంది, లేదా ఇంకొకటి పలానా నూనెతో ఒత్తి వెలిగిస్తే బాగుంటుంది అని ఇట్లాంటి మొదలైన వ్యక్తిలో బలహీనత ఉంది అని తెలియగానే దాన్ని రకరకాలుగా దుర్వినియోగం చేసుకోవాలనే వ్యక్తులు వేల మంది ఉంటారు. అది ఒకసారి మా దగ్గరికి 86 అనుకుంటా, మేము కరీంనగర్లో ధనుర్మాసం చేస్తున్నాం మొదటిసారి. అప్పుడు 4 గంటలకి మేము అప్పుడే స్నానానికి లోపలికి వెళ్ళబోతుంటే ఒక లేడీ ఒక ఆవిడ వచ్చారు. మేబీ షీఈస్ ఇన్ 35-40 వయసులో ఉంటారు అప్పటికి. ఓకే. ఇద్దరు అమ్మాయిలు తీసుకుని వచ్చింది ఆవిడ. సరే ఎక్కడో దూరం నుంచి వచ్చారట అని అంటే, సరే ఏమిటమ్మా ఏం సమాచారం అడిగాం. స్వామి మాకు చేయి చూస్తారండి అని అంటే, ఏమిటమ్మా కారణం అని అడిగాను. లేదండి నాకు అబ్బాయిలు కావాలండి, కలుగుతారా చెప్పండి. మాకు నిజానికి తెలీదు, కానీ ఇంకోసారి ఎప్పుడు ఎవరినా అలా అడక్కు కూడా. ఏం స్వామి, నువ్వు చేయి చూపించి ఏదో కావాలి అని కోరుతున్నావు అని తెలియగానే కాస్త సమాజంతో పరిచయం ఉండే వ్యక్తి నీలో ఒక బలహీనత ఉంది అని తెలుస్తుంది. కరెక్ట్. తెలియగానే దాన్ని వాడుకోవాలని అనిపిస్తుంది. సో ఏదో ఒక 4 తులాలు బంగారం పట్టరా, నీకు ఈ పూజ చేస్తాం ఆ పూజ చేస్తాం అని అంటే నీకుండే కోరిక బలం చేత తప్పకుండా నువ్వు ఎక్కడో తలమలో తాకట్టు పెట్టి పట్టుకొస్తావు. మేము చేయవలసిన కార్యక్రమం ఏదో మేము చేసేస్తాం, తర్వాత మేము మళ్ళీ నీకు దొరకం కదా. అంతే కదా, ఇక్కడి నుంచి మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ మమ్మల్ని మా దగ్గర చేరడానికి నీకు ఇప్పుడు కుదరకపోవచ్చు. కానీ అది ఏమవుతుంది పర్యవసానం అని మాకు తెలియదు కదా. అంచేత నువ్వు ఇంకొకసారి ఎప్పుడు అలా ఎవరి దగ్గర అలాగ చెయ్యి చాపి నాకు చూస్తారా అని ఇప్పుడు అడక్కు. మాకైతే తెలియదు, అంచేత మాకు మేము చెప్పలేము. అంటే కాదు స్వామి, ఆ సరే ఇంతకీ నీకు ఎందుకు ఆ కోరిక, ఇద్దరు పిల్లలు నీ పిల్లలేనా అని. ఎస్ స్వామి. మరి ఎందుకు కలిగింది నీ కమిళ ఆ కోరిక అంటే, నాకు మొట్టమొదటి అసలు ఇద్దరు పిల్లలు ఉండేవారండి అబ్బాయిలు, 4-6 వయసు ఉండేటప్పుడు యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద ఇద్దరు పిల్లలు పాపం ఆన్ ద స్పాట్ చనిపోయారు. షీ గాట్ వెరీ మచ్ డిప్రెస్డ్. చాలా గొప్ప డివోటీట్ ఆవిడ. కానీ ఇంకా ఆ వేళ నుంచి దేవుడి దగ్గర కూర్చుంటే ఆ పిల్లలే కనిపించడంతో దేవుడిని పూజ చేయడం పూర్తిగా మానేసి ఆవిడ 180 డిగ్రీస్ టర్న్ రివర్స్. సరే తర్వాత నుంచి ఇంకా నేను దేవుడిని పూజ చేయట్లేదండి, నాకు దేవుడు అన్యాయం చేసాడు, అక్రమం జరిగింది, ఇద్దరు మగపిల్లలు పుట్టారు కదా, నేను ఆపరేషన్ చేయించేసుకున్నాను, మరి దేవుడు ఇలా చేసేసాడు. తర్వాత వీళ్ళ వాళ్ళ సజెషన్స్ని
తీసుకుని నేను మళ్ళీ డాక్టర్ గారి దగ్గర పెడితే రివర్ట్ చేశారు ఆపరేషన్ని. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారండి. మేము చెప్పాం ఆవిడతోటి, నిజానికి నీకు దేవుడి మీద భక్తి ఇంకా పెరిగి ఉండాల్సింది. మొదటిసారి నీకు ఆపరేషన్ చేసినప్పుడు అసలు పిల్లలు పుట్టకుండా ఉండి ఉండాల్సింది, కానీ నీకు ఆపరేషన్ మళ్ళీ రివర్ట్ చేసి అది కూడా సక్సెస్ అయ్యి సంతానం లేకుండా నువ్వు బాధపడతావు ఉద్యంతో నీకు ఇద్దరు అమ్మాయిలు ఇచ్చాడు, హాయిగా చూసుకోవచ్చు. నీకు మొట్టమొదటి ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన పిల్లల్ని యాక్సిడెంట్ జరిగిన తర్వాత, సపోజ్ మళ్ళీ వాళ్ళకి యాక్సిడెంట్లో బయటపడ్డ అనాకారితనం వచ్చిందనుకో, అంగవైకల్యం వచ్చిందనుకో, బ్రెయిన్ పనిచేయడం మానేసిందనుకో, జీవితాంతం వాళ్ళు పట్టుకుని నువ్వు ఇక్కడికి మోస్తూ అక్కడికి మోస్తూ కనిపించిన సోలార్ చుట్టూ తిరుగుతూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ నువ్వు బాధపడుతుండాల్సింది. ఆ బాధ వాళ్ళకి లేకుండా నీకు చేశాడు. అసలు నీకు మొట్టమొదటి పిల్లలు లేకుండా చేసుంటే, సో నీకు పిల్లల ఆనందం ఎట్లా ఉంటుందో తెలియచేయడం కోసం ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. పుట్టగానే పోయింటే కొంతకాలం వాళ్ళతో సుఖపడేటువంటి ఆనందాన్ని ఇచ్చాడు. మగపిల్లలు పుట్టినప్పుడు ఆడపిల్ల వేషం వేసి, ఆడపిల్లలు పుడితే కృష్ణుడి వేషం వేసి మగపిల్లాడిగా ఆనందించే తల్లులు చాలామంది ఉంటారు. అవును, నీకు ఆ ఇబ్బంది లేకుండా మగపిల్లల్ని ఇచ్చాడు, తర్వాత ఆడపిల్లని ఇచ్చాడు. ఇప్పుడు నీకు హాయిగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మగపిల్లలు నెత్తి మీద రాయబెడతారు, ఆడపిల్లలు ఏం చేయరు అనేటువంటి భావన నీకు పెట్టుకోకర్లేదు. అసలు నీకు ఇన్ని దేవుడు చేసినందుకు యూ మస్ట్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. కానీ నువ్వు కృతజ్ఞత లేకుండా దేవుడు అన్యాయం చేశాడని, మరొకటి చేశాడని, ఇంకోటి చేశాడంటున్నావు, తప్పదలి. అదే పాజిటివ్ అప్రోచ్ లేకపోవటం. రెండవది మళ్ళీ ఇప్పుడు వీడి చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తున్నావు. సమాజం అంత క్షేమకరమైంది కాదు. సో డోంట్ డూ సచ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. ఇది సమాజంలో ఉండేటువంటి ఈవాల్టీ వాళ్ళ యొక్క యాటిట్యూడ్. అవును, కరెక్ట్. ఇది సో చుట్టూ చూసే వ్యక్తులలో కనిపించేటటువంటి ఒక ఉద్ధతిని చూసి ప్రతివాడికి నాకు అది కావాలి ఇది కావాలి అనిపిస్తుంది. తన స్టేటస్కి మించి కోరికలు కలుగుతుంటాయి. వాటిని తీర్చుకోవడం కోసం సరైనగా తను సాగించే జీవితం చాలకపోతే ఇంకేదో అపమార్గాలు. సరే, కొంతమందికి భావన అపమార్గాలకి వెళ్ళే అవకాశం లేకపోతే సరే ఇదేదో చూపించి, లేకపోతే ఏదో పూజలు చేసో, లేకపోతే ఎవరో ఏ యంత్రాలు ఇస్తానంటే ఆ యంత్రాలు చుట్టూ తిరిగో, లేకపోతే మరొక పునస్కారాలు ఏవో చేసో, యజ్ఞాలు చేసో, యాగాలు చేసో, వాటిని తీర్చుకోవాలనే కోరిక. యజ్ఞాలు యాగాలు మంచివియా కాదా అనేది వేరే విషయం. అవి మంచివి కాకపోతే చరిత్రలో ఇంతకాలం నిలబడి ఉండవు. చేసేవాళ్ళంతా సవ్యంగా చేస్తున్నారు లేదా అని అది ఒక పెద్ద ప్రశ్న. అవును, చేయించేవాళ్ళు కూడా అదేదే. ఇప్పుడు సంకల్పం, ప్రయోగించే మంత్రం, వాడే ద్రవ్యం, ఈ మూడు సవ్యంగా ఉంటే రిజల్ట్ బాగుంటుంది. ఏ ఒక్కటి దెబ్బతిన్నా ధర్మరాజు అంతటి వాడు పెద్ద రాజసు యాగం చేస్తే 13 ఏళ్ళు ఆడవులు పడి తిరగాల్సి వచ్చింది. బికాస్ వాడిన ద్రవ్యం దాంట్లో బాగాలేదు కనుక. సో ద్రవ్యం బాగాలేకపోయినా, సంకల్పం బాగాలేకపోయినా, దాంట్లో వాడేటటువంటి వీడి యొక్క మంత్రం బాగాలేకపోయినా, ఇట్ గివ్స్ బ్యాడ్ రిజల్ట్స్. యజ్ఞాలకి రిలెవెన్స్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో దాని గురించి మేము మాట్లాడలా. వ్యక్తులలో ఉండే బలహీనతని చూసి దీన్ని కమర్షియల్గా వాడుకోవాలనే కోరిక కలిగిన వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో చాలా 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 రకాలుగా పెరిగిపోయింది. అయితే మీరు అన్నట్టుగా భక్తి పెరుగుతోంది అని అనుకుంటున్నాం, కానీ నిజానికి ఇది భక్తి పెరుగుదలా అని అనడానికి కొంచెం సందేహించాల్సి వస్తుంది. నా దృష్టిలో కాదు, ఇది పెరుగుదలా లేకపోతే వాపా అది కూడా కాదు, స్వార్థంతో కూడింది. దట్ ఈస్ వాట్ వీ కాల్. ఇప్పుడు చెయ్యి వాచింది అంటే చెయ్యి బలం కలిగింది అంటే రెండు తేడా ఉంది కదా. వాచింది అనారోగ్యం. అవును, బలం సహజంగా కలిగితే దట్ లాస్ట్ ఫర్ లాంగ్. అవును. ఇప్పుడు మేము అనుకుంటాం బహుశా ఒకనాడు బుద్ధుడు నాస్తికవాదంలోకి వెళ్ళాడు, పరిస్థితులు ఇలానే ఉండుంటాయి ఆ రోజుల్లో కూడా అని మేము అనుకుంటాం. ఓకే, అంటే భారత యుద్ధం పూర్తయిపోయింది, యువత పోయింది, ముసలివాళ్ళు మిగిలారు, పిల్లలు మిగిలారు, అవసరాలు ఉంటాయి సమాజంలో బతకడానికి, తీర్చేటటువంటి పోషకులు సమాజంలో కరువు అయ్యారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం కోసం వైదికంగా ఉండేటువంటి యజ్ఞాలు యాగాలు మంత్రాలు జపాలు తంత్రాలు వీటన్నిటినీ కూడా చూపించి ప్రజల్ని ఊరికే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ప్రారంభించేటప్పటికీ బుద్ధుడికి అనిపించుండే, అంటే బుద్ధుడి కాలం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్
అప్పటికే ఒక 1000 ఏళ్ళు భారత యుద్ధం జరిగిపోయి 2000 ఇయర్స్ అయిపోతుంది. సో ఆ సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో వేదాన్ని ఉంచడం కంటే దీన్ని తీసి పక్కకి పెట్టేయడం మంచిది అని ఆయనకు అనిపించుంటుంది. బట్టకి ఒక కన్నం పడితే కుట్టుకుంటాం, రెండు కన్నాలు పడితే దాన్ని స్టిచ్చింగ్ చేస్తాం, మొత్తం అంతా చీలికలు పేలికలు అయిపోతే అలాంటి బట్టను తీసేసి కొత్త బట్టకి వెళ్ళడం అవును శ్రేయస్కరం. సో ఆల్సో వైదికమైనటువంటి ప్రక్రియల్ని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఎప్పుడైతే జనాలు ఆరంభం చేశారో అలాంటి వైదికమైనటువంటి ధర్మాన్ని మరింత పాడు చేయడం కంటే దాన్ని అసలు పూర్తిగా తీసి పక్కన పెట్టేసి దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి కావాల్సినటువంటి వాతావరణం తయారు చేయడం, అంటే ఇదంతా మొత్తం ఈ ఊరికంతా అర్థమైంది ఫ్లష్ అవుట్ చేసేసే కరెక్ట్. అందుకోసం ఆయన ఆస్తికవాదాలు ఆరంభించుంటాడు. అదర్వైజ్ 3 సూత్రాలు బౌద్ధంలో చెప్తారు, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. వేదాన్ని ఆయన లేదు అని తీసేశాడు, విగ్రహారాధాన్ని తీసేశాడు, కానీ ఇంకొక రకంగా కొత్తది అదే అంటే పాత మందు కొత్త సీసాల్లో పోసి ఇచ్చాడు. అవును, ఇప్పుడు సంఘం శరణం గచ్చామి సమాజాన్ని వదలమనలేదు, అవును, ధర్మం శరణం గచ్చామి ప్రాక్టీసెస్ వదలమని చెప్పాల, బుద్ధం శరణం గచ్చామి ఒక గైడ్ ఒక మెంటర్ ఒక గురువు ఆయన వదలమని చెప్పాలి. సో వ్యక్తులు ఆయా కాలాల్లో ఇప్పుడు ఆస్తికవాదాలు నాస్తికవాదాలు ఏ వచ్చినా సమాజంలో మంచి వస్తువుని దుర్వినియోగం చేసుకోవడం అనే ఒక దురాచారం ఎప్పుడైతే ఆరంభమవుతుందో దాన్ని తీసేయడం కోసం బహుశా ఇలాంటివి వస్తాయి. ఓకే, సో ఈవేళటి వాతావరణం కూడా ఆ దిశలో సాగుతుండేటప్పుడు ప్రాబబ్లీ దీన్ని మళ్ళీ ఇంకొక రకంగా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి, చేయాల్సినటువంటి ట్రాన్స్ఫ్యూజన్ స్టేజ్, కొత్త రక్తం ఎక్కించాల్సినటువంటి అవసరం మళ్ళీ వస్తుంది అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ బోటు వాళ్ళు ఉన్నారనుకోండి, జనానికి నమ్మకం ఉంది ఇంకా. సో ఇలాంటి మీరు జనానికి నమ్మకం అనేది ప్రశ్న లేదండి, జనానికి నమ్మకం మా ఓటు వాళ్ళే కదా, ఎవరిని చూసినా వస్తుంది. అంటే కొంచెం హేతుబద్ధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే దాని ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది స్వాములు ఉంటారు, వాళ్ళు ఇంటికి వెళ్ళి కాలు కడిగితే డబ్బులు తీసుకుంటారు, లేదా ఏదైనా పూజ అంటే డబ్బులు, అన్ని ప్రతిదానికి లింక్ ఉంది, డబ్బుతో లింక్ పెట్టింది. సో వీటి వల్ల వాస్తవంగా ఆ సోకాళ్ళు భక్తులకు వచ్చే ప్రయోజనం ఏంటో తెలియదు. కానీ ఇది ఇట్లాంటివి మీరు ఇందాక చెప్పారు ఆ తల్లికి, అలా దీనివల్ల ఏమి ప్రయోజనం ఉండదు, మీరు ధర్మాన్ని నమ్మండి అని. ఇక్కడ రెండు రకాలుగా దీన్ని ఆలోచించాల్సి వస్తుందండి. సమాజంలో రకరకాలుగా ఆర్జన చేసే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఇంకొక రకంగా సామాజిక హితం కోసం ఖర్చు పెట్టరు. వాళ్ళ సమాజంలో అవసరాలు చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, బీదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అవును, చదువు లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, ఆరోగ్యాలు పాడై ఉండేవాళ్ళు ఉన్నారు, వాతావరణం పరిస్థితి అంతా కూడా చాలా నివసించడానికి యోగ్యం కాకుండా ఉండేటువంటి వాతావరణాల్లో బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటివి చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, కానీ అలాంటి వాటికి చేద్దాం అనేటువంటి మనస్సు రాదు, ఆర్జన చేస్తారు. అలాంటి వాళ్ళలో కూడా సరే ఏదో మనం ఈ ఆర్జించినది ఏదో ఒక రకంగా కొంత ప్యూరిఫై అవుతుంది అని ఎక్కడో ఒక చోట ఇవ్వగలిగితే, ఓ పూజో ఒక మంత్రమో పునస్కారమో యజ్ఞమో చేస్తే దానివల్ల కొంత తగ్గుతుంది అని అనుకుంటూ ఆ ద్రవ్యాన్ని ఏ రకంగా ఇచ్చినా ఇలా తీసుకున్నటువంటి ఈ వ్యక్తులు దీన్ని తిరిగి మళ్ళీ సామాజిక హితకార్యాలకి వినియోగించగలిగితే అది ఐ థింక్ ఈవెన్ వాళ్ళు పాదపూజలు చేయించుకున్నా వాళ్ళు సంభావనలు పుచ్చుకున్నా అది మనకి తప్పనిసరిగా అది ఎంకరేజ్ చేయాల్సిన పద్ధతి. ఎందుకంటే వాళ్ళు ఇంకొక రకంగా బయట బయటికి రారు, ఆ ధనాన్ని వాళ్ళు వినియోగించరు, ఎక్కడో ఒక చోట వినియోగించాలి. మా ఆళ్వార్లలో తిరుమంగై ఆళ్వార్ అని ఒక ఆయన ఉండేవారు, ఆళ్వార్ల పరంపరలో ఆయన హీ వాజ్ ద లాస్ట్ పర్సన్, ఆయన పరకాలులు అని కూడా అంటారనమాట. ఆయన ఒక దొంగ, కానీ ఆయన ఒక ఆళ్వార్గా మేము పూజ చేస్తాం. ఆయన ఒక మల్ల యుద్ధ వీరుడిగా ఆయన అలాంటి కులంలో పుట్టాడే, ఓకే, కానీ ఆయన మేము దేవుడితో ఈక్వల్గా పూజ చేస్తాం. చేసిన పని ఏమిటైనా ఎక్కడెక్కడ ధనం ఉండి వాడడం చేత కాకుండా దాన్ని స్టాక్ పెట్టుకుంటూ ఉండేవారు, అలాంటి వాళ్ళకి మొత్తం ఆ డబ్బంతా ఈయన దొంగతనం చేసి పట్టుకొచ్చేస్తుండేవారు. ఓకే, రాబిన్హుడ్ టైప్లో ఏమండి, మోర్ ఆర్ లెస్ భక్తి కలిగి మంచి కార్యాలు చేసే వాళ్ళ దగ్గర ఒక పైస కూడా ముట్టుకునేవాడు కాదు. ఓకే,
తాను ఆర్జించిన దాంట్లో ఒక పైస కూడా తను తినేవాడు కాదే. తను తినడానికి నలుగురి దగ్గర కాస్త భిక్ష చేసుకుని దాన్నే తను తినేవాడు. ఈ రకంగా వచ్చిందంతా సమాజానికి కావలసినటువంటి హితకరమైన కార్యాలు చేయడానికి మాత్రమే వాడేవాడే, రెండు పనులు చేసేవాడే. ఇప్పుడు ఇవాళ మన సౌత్ ఇండియాలో చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, అవును, వాటన్నిటినీ కూడా సమాజానికి కావలసినటువంటి మంచిని చెప్పే కేంద్రాలుగా తీర్చిదిద్దాడు. దానికోసం కొంత వాడాడు. దాంట్లో రకరకాల సర్వీసెస్ చేసే వాళ్ళందరి పోషణ కోసం, వాళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి, వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడానికి వాడేవాడు. ఓకే, సో ఎక్కడెక్కడ ధనం ఉంటే అక్కడ తేవడం, అవసరమైన వాళ్ళ దగ్గర దాన్ని చేర్చడం, అందించడం, తను దాంట్లో ఎప్పుడూ కూడా ముట్టుకోకుండా ఉండడం, ఇది ఆయన యొక్క నిష్ట. ఆయన మేము ఒక ఆళ్వారుగా భావిస్తాం. ఓకే, ఐ థింక్ ఇలాగా అయితే ఈ రోజుల్లో మన ఆళ్ళ దొంగదనం చేయలేము. అవును, సమాజం వర్షించదు, మనకి సేఫ్ కూడా కాదు, సేఫ్ కూడా కాదు, కరెక్ట్. అంచేత ఆ రకమైన పద్ధతి మంచిది కాదు, కానీ ధనం ఉండి దీన్ని సమాజం కోసం వాళ్ళకి వాడటం చేత కాకపోయినా వాడడం చేతనయ్యేటటువంటి ఏదో వాడు ఏ భావనకి లొంగితే, ఆ భావనలోకి దాన్ని ఛానలైజ్ చేయగలిగితే, ఐ థింక్ దట్ ఇస్ ది బెస్ట్ థింగ్ వాట్ వి కెన్. ఎంత కొంత సార్థకత వస్తుంది, తప్పకుండా అవుతుందండి. సో మీరు అసలు ఈ మార్గాన్ని ఎలా ఎందుకు ఎంచుకున్నారు? మీరు చిన్నప్పుడు మామూలుగా స్కూల్కి వెళ్ళారు, చదువుకున్నారు, మామూలు కుటుంబమే కదా. మేము ఎంచుకున్నది కాదు ఇది, ఇప్పుడు మా గురుగారు దీన్ని ఇలా ఉండాలి అని నిర్ణయం చేశారు. సో మేము మార్గంలోకి వచ్చాము. 1979 December 31st నాడు వైకుంఠ ఏకాదశి నాడు మా పెద్ద స్వామివారు సిద్ధి పొందారు. వారు చాలా కార్యక్రమాలు చేస్తుండేవారు, అంటే వారు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక సాంఘిక రెండు కార్యక్రమాలు రెండు కళ్ళల్లాగా చేస్తూ ఉండడం వారికి అలవాటు ఉండేది. అసలు మన దేశంలో ఫస్ట్ హరిజన్ కాలనీ పక్కా హౌసెస్ తోడు కట్టింది మా పెద్ద స్వామివారు. గోదావరి జిల్లాలో అర్థమూరు అని ఒక గ్రామం ఉంది, అక్కడ 128 హౌసెస్ తోటి పక్కా హౌసెస్ కట్టి వారితో సొంత ల్యాండ్లో వారి ధనంతో వాళ్ళందరికీ కూడా వాటిని, అప్పట్లో వివి గిరి లేబర్ మినిస్టర్గా ఉండేవాడు ఆయన, ఆయన్ని పిలిచి ఆయన ఇనాగ్రేట్ చేయించారు. సో వారి యొక్క యాటిట్యూడ్ సమాజము ప్లస్ ధర్మము ఇవి రెండు కలిసి సాగాలి అని ఉంటుండేది. వారు సిద్ధి పొందడానికి ముందు తిరుపతి కొండ మీద 1008 కొండాలతో ఒక పెద్ద యాగం చేయాలి అని కావలసినటువంటి పూర్వరంగానంతా సిద్ధం చేశారు. వారు పరమపదించిన తర్వాత అప్పుడు ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యం జరగాలంటే ఎవరో ఒకళ్ళు దానికి నిలబడి ఉండాలి, కనుక దానికి పెద్ద స్వామివారు ఇదివరకే మేము ఈ కార్యాన్ని కొనసాగిస్తే బాగుండును అని వారు సంకల్పించి ఉన్నారు కూడా. కనుక మిమ్మల్ని ఎంచుకున్నారు అప్పటికి, ఏం చేస్తే బాగుంటుంది అని వారందరూ సూచన చేశారు. మా గురువుగారి మీద ఉండేటటువంటి విశ్వాసం చేత, ప్రేమ చేత వారి మార్గంలో నడవాలి అని మేము అనుకున్నాం కనుక, సో మేము కూడా తప్పకుండా దాన్ని కొనసాగిస్తామని తీసుకున్నాం. ఇప్పటిదాకా వారు ఆశించిన సంకల్పాలకి విరుద్ధంగా అయితే ఏం చేయట్లేదు, ఆశించినంత లెవెల్లో చేయలేకపోయినప్పటికీ. మీరు సామాజిక సేవలు బాగా చేస్తున్నారుగా. ఏదో కొద్ది కొద్దిగా మాకు అవకాశం ఉన్నంతలో, భక్తులు సహకరించినంతలో మేము చేస్తుంటాం. బట్ ఉన్నంతలో చాలా చేస్తున్నారు. సాధారణంగా చాలామంది మమ్మల్ని ఆక్షేపిస్తుంటారు. ఎందుకు అంటే మీరు ఒక వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి స్వాములు అయ్యుండి ఆ సంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోక, మీరు హెల్త్ క్యాంపులు ఏమిటి, లేకపోతే ఈ ట్రైబల్ ఏరియాస్లో యాక్టివిటీస్ ఏమిటి, హరిజన కాలనీస్లో యాక్టివిటీస్ ఏమిటి, ఇలా మమ్మల్ని కొంచెం ఆక్షేపిస్తుంటారు. అయితే సామాజిక కార్యక్రమం అనేది దైవ కార్యంలో ఒక భాగం. అది ఎందుకంటే దైవం మనకి ఎప్పుడు నేరుగా కనిపించడం అనేది ఉండదు. అసలు మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు కాదు, మా దృష్టిలో అది కాదు. ఎందుకని మానవ సేవ ఏ మాధవ సేవ అని అనుకున్న వాళ్ళు మనిషిని తప్ప మిగతా వాటిని చూడడం మానేశారు. దానివల్ల ఈవేళ మనం చూసేటటువంటి ఓజోన్ పొరకి బ్లీచ్ పడ్డం దగ్గర నుంచి ఆరంభిస్తే ధ్వంసం చేయడం జరిగింది, విధ్వంసం, చెట్లు నాశనం అయ్యాయి, నీళ్లు కంటామినేట్ అయ్యాయి, ఎయిర్ కంటామినేషన్ అయిపోయింది, ఎర్త్ పొల్యూట్ అయిపోయింది, ఇవన్నీ దీనివల్ల వచ్చినటువంటి దోషాలు.
మానవ సేవ ఏ మానవ సేవ అంటే మిగతా కాదు అని అర్థం. అంటే అది తప్పు అర్థం చేసుకోవటం అది. నో బట్ ఇట్ సౌండ్స్ ఇప్పుడు ఒక పదం ఒక కమ్యూనికేట్ చేస్తుంది కదా ఒక భావాన్ని. అవును. మాకు సంప్రదాయంలో నేర్పినది ఏంటంటే భగవంతుణ్ణి మనం ఎలా చూడగలుగుతాం, ఆయన ప్రతి వస్తువులోనూ ఉంటాడు, అణువణువున నిండి ఉంటాడు అని అంటున్నప్పుడు ఒక పువ్వులో ఉంటాడు, ఒక ఆకులో ఉంటాడు, కాయలో ఉంటాడు, నేలలో ఉంటాడు, నీటిలో నింగిలో అన్నిటిలోనూ ఉంటాడు. లోపల ఉంటాడంటే అర్థం ఏంటి? పైది వాడి శరీరం అని అర్థం. సో ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా వాడి శరీరం. ఇది వ్యక్తిని ప్రేమించడం అంటే శరీరం ద్వారానే ప్రేమిస్తావండి. నీ శరీరంలో ప్రాణం తీసేస్తా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, దట్స్ మీనింగ్లెస్ వర్డ్. ఇప్పుడు ప్రాణం ఆత్మ అనేది శరీరం ద్వారానే వ్యక్తం అవుతుంది, శరీరం లేకుండా అది పనిచేది. అవును. సో భగవంతుడు ఆత్మ, ఈ ప్రపంచం అంతా శరీరం అయితే నువ్వు భగవంతుడి మీద ప్రేమను దేని ద్వారా చూపించాలి? అవును. శరీరం ద్వారా చూపించాలన్నప్పుడు నీళ్లు శరీరం అయితే నీళ్లను పొల్యూట్ చేయకు, నేల శరీరం అయితే నేలలో కెమికల్స్ కలపకు, గాలి శరీరం అయితే దాంట్లో కార్బన్ మోనాక్సైడ్స్ సిఎఫ్సిస్ వదలకు, జంతువుల శరీరం భగవంతుడు అనుకుంటే జంతువుల్ని అవసరానికి మించి నాశనం చేయకు, చెట్లు భగవంతుడి శరీరం అయితే చెట్లన్నీ అవసరానికి మించి నాశనం చేయకు. సో మనిషి కూడా అందులో ఒక భాగం. అసలు మనిషి కోసమే కదా అన్నింటి అవసరం, మనిషికి ఉంది కదా. నో, మనిషి లేకపోతే మిగతా అని బాగుంటాయండి. అది వేరు. నేననేది మనిషి కోసం అంటే ఇప్పుడు ప్రకృతిలో ప్రతిదాన్ని మనం వాడుకుంటాం. మనిషి ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నా, కానీ మనం ఎంత ఉపయోగపడుతున్నాం ప్రకృతికి? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ అన్నీ బాగుండాలి. అవును. ఇది మనకు లక్ష్యం. అంతే తప్ప ఒకటి సుఖం కోసం మిగతావని నాశనం చేయడం ఏమిటి? కరెక్ట్. అంటే నీకు మిగతా వాటి నాశనం చేసి అధికారం ఎవడిచ్చాడు నీకు? అంతేగా. ఇప్పుడు ఒక చీమకి ఎంత ఇంపార్టెన్స్, నీకు అంతే ఇంపార్టెన్స్. చీమకంటే మించి నువ్వు చేసే ఘనకార్యం ఏమిటి? సో ఒక చీమ ప్రకృతిలో బ్రతకడానికి ఎంత అధికారం ఉందో మనిషికి కూడా అంతే అధికారం ఉంది. మనిషిని లేకుండా చేయడానికి ఒక ఈగకి అధికారం ఎట్లా లేదో, ఈగని లేకుండా చేయడానికి మనిషికి కూడా అధికారం లేదండి. అవును. అంచేత నువ్వు వాటితో పాటు కలిసి బతుకు, వాటిని నాశనం చేసి బతికే ప్రయత్నం చేయకు. అవును. ఇది మా స్లోగన్. మా వికాస్ తరిణి ఆర్గనైజేషన్కి ఒక మోటో ఒకటి ఉంది. ఓకే. అంటే ఒక స్లోగన్, మానవ సేవయే మాధవ సేవ కాదు. అన్ని వస్తువులోనూ భగవంతుడు ఉంటాడు అనుకుంటే నువ్వు ఏ పని చేసినా అవును దీని ద్వారా అది భగవంతుడికి చెందుతోంది అనుకుంటూ చేయి. ఇప్పుడు దేర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్స్ ప్రపంచంలో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసే ఉన్నాయి. అవును. దేర్ ఆర్ మెనీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, అవి దేవుడికి సేవలు చేసే ఉన్నాయి. కానీ రెండు ఎడమొహం పెడమొహంగా సాగుతున్నాయి అన్ఫార్చునేట్లీ. అవును. దైవాన్ని చేసేవాళ్ళు సమాజం పెద్ద పట్టించుకోక్కర్లేదంటారు, సమాజాన్ని చూసేవాడు దైవాన్ని నమ్మని అంటాడు. సో వాట్ అవర్ ఆర్గనైజేషన్ సేస్, ఇవి రెండూ తప్పు. కనిపించేదంతా దైవం లోపలుండి నడిపిస్తోంది అని నువ్వు గుర్తించగలిగితే నువ్వు చేసే ప్రతిదీ ఆ దైవానికే చెందుతుంది అని గుర్తించి చేయి అంతే. సో మాధవ సేవగా సర్వప్రాణి సేవ, ఇది మా సూత్రం. సూత్రం పెట్టారా? ఓకే, గుడ్, బాగుంది. సో మానవ సేవ ఏ మాధవ సేవ అని మేము అనం, మాధవ సేవగా సర్వప్రాణి సేవ అంటే ఓకే, సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్. సో ఇప్పుడు మీరు వైష్ణవ సంప్రదాయానికి చెందిన వారై ఉండి ఈ దళితులు గిరిజనులని ఆలనా పాలనా పట్టించుకోవడానికి కూడా ఆక్షేపిస్తున్నారా? కొందరు అదే ఇప్పుడు ఈ సంప్రదాయంలో ఉండేవాళ్ళు ఆక్షేపిస్తారు, బయట వాళ్ళు కూడా కొందరు ఆక్షేపిస్తారు. మీ పనులు మీరు చేసుకోక, ఇవన్నీ మీకు ఎందుకండి, సమాజం గురించి మీకు ఎందుకండి పట్టింపని. మీరు సమాజం గురించి పట్టింపు లేనప్పుడు అసలు ధర్మాచారంకి అసలు పర్పస్ ఏముంది? ధర్మాచారం ప్రశ్న కాదు. ఒకటి, మనిషిగా నీ పక్కవాడికి కలిగే కష్టాన్ని చూసి స్పందించకపోతే నువ్వు మనిషివే కావు. అంతే కదా. ఒకటి, మా వైష్ణవ సంప్రదాయం ఏం చెప్తుందంటే అసలు ప్రపంచంలో ప్రతి అణువులోనూ విష్ణువు ఉన్నాడు. విష్ణు ఉన్నాడు కనుక వైష్ణవమైంది ప్రపంచం అంతా. సర్వం విష్ణుమయం జగత్, ఇది
మనకి పురాణాలు చెప్తున్నాయి, ఇతిహాసాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, సకల గ్రంథాలు మనకి ఈ వాస్తవం చెప్తున్నాయి, ప్రహ్లాదుడి చరిత్ర కూడా మనకు అదే చెప్తుంది. సో అన్నిట్లోనూ విష్ణు ఉన్నాడు అని నువ్వు గుర్తించినప్పుడు, ఇవన్నీ ఆ విష్ణు శరీరాలైనప్పుడు, అందులో నువ్వు కూడా ఒక అంగం అయినప్పుడు, ఒక అంగానికి కలిగిన కష్టాన్ని రెండవ అంగం గుర్తించలేదు, స్పందించలేదు అని అంటే, ఓసే ఈ స్పందించని అంగం ఈ శరీరానికి హానికరం అని అర్థం. కాళ్ళు మునిగింది అనుకోండి, అవును, మనకి మామూలుగా తెలుస్తుంది, కొందరికి తెలియదండి. ఆ తెలియని వాడిని ఏమంటారు తెలుసా, ఎవరికి తెలియదో తెలుసా అసలు, చెప్పండి మీరు చెప్పండి. డయాబెటిక్ పేషెంట్కి, సివియర్ డయాబెటీస్ తెలియదు అయినట్టయితే వాడికి ఏం తెలియదు. అవును, దానివల్ల కాలికి నష్టం కాదు, మిగతా శరీరానికి అందరికీ నష్టం. సో ఆల్సో సమాజంలో నువ్వు కూడా ఒక అంగం అయి ఉండి మరొక అంగానికి కలిగినటువంటి కష్టానికి నువ్వు స్పందించలేదు అని అంటే, నువ్వు నిజానికి రోగగ్రస్తుడు అని అర్థం. అంచేత నిన్ను ఎలిమినేట్ చేస్తేనే మిగతా సమాజం అంతా బాగుపడుతుంది అని అర్థం. వైష్ణవ సంప్రదాయం మనకు అదే చెప్తుంది, అసలు సంప్రదాయం అంటేనే అది. అంటే నువ్వు ఒక చెట్టు చూసినా అది విష్ణుమయంగా చూడు, జాగ్రత్త పెట్టు. నువ్వు ఒక విగ్రహాన్ని చూసినప్పుడు దాన్ని ఎంత భక్తితోటి, విశ్వాసంతో, ప్రేమతోటి దాన్ని జాగ్రత్తగా ఉంచాలని అనుకుంటావో, జంతువుని చూసినా చెట్టును చూసినా అంత జాగ్రత్తగాను దాన్ని కూడా ఉంచాలని నువ్వు అనుకోకపోతే నీకు నిజంగా ఉంది అనుకునేటటువంటి భక్తి కూడా లేదు అని అర్థం. అంటే నీకు భగవంతుడి మీద ఉండాల్సినటువంటి దృష్టి కూడా నీకు లేదు అని అర్థం. కానీ అసలు ఈ పరంపరకి మూల పురుషుడైన రామానుజాచార్యులు కూడా ఈ నారాయణ అష్టాక్షరి మంత్రం అందరికీ చేరకపోతే, చేరటం కోసం నేను నరకానికి పోవడానికి కూడా సిద్ధం అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో మరి అటువంటిప్పుడు ఈ దీనిలో ఇంకా వైరుధ్యం ఉండాల్సిన అవసరం ఏముంది అసలు? అన్ఫార్చునేట్, పరంపర కొనసాగించేవాళ్ళు అర్థం చేసుకోవడంలో తేడాలు ఉంటాయి కదా. విషయం అదే అయినా ఇప్పుడు గీత అదే, ఉపనిషత్తు అదే, బ్రహ్మసూత్రాలు అవే, కానీ అర్థం చేసుకున్న వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భాష్యాలు రాశారు. లా ఒకటే, ఇంటర్ప్రిటేషన్ వేరు. ఇంటర్ప్రిటేషన్ ఆపోజిట్లో ఉండేవాడు అదే చెప్తాడు, వీడు అదే చెప్తాడు. సో ద ఇంటర్ప్రిటేషన్ వ్యారీస్. ఆ ఇంటర్ప్రిటేషన్ సమగ్రంగా అన్నిటినీ కూడా కలుపుకొని వెళ్ళగలిగితే దట్ బికమ్స్ రైట్ ఇంటర్ప్రిటేషన్, లేకపోతే కాదు. రామానుజాచార్యుల వారే దీనికి నిజానికి ఆద్యులు కాదండి. రామానుజాచార్యుల వారికి అట్లాంటి ప్రేరణ ఇచ్చిన మహనీయులు వాళ్ళ గురువులు ఉన్నారు, వాళ్ళకి ప్రేరణ ఇచ్చినటువంటి ఋషులు ఉన్నారు, వాళ్ళకి ప్రేరణ ఇచ్చినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. ఇది వైష్ణవం అనేటటువంటిది ఈవేళ ఎవరో ఒకరు కొత్తగా పుట్టించినటువంటి కాన్సెప్ట్ కాదు ఇది. దిస్ ఈజ్ వాట్ వేదాస్ టాక్డ్ అబౌట్, దిస్ ఈజ్ వాట్ ఉపనిషత్ సే, దిస్ ఈజ్ వాట్ ద భగవద్గీత సే, బ్రహ్మసూత్ర, మన ఋషులంతా చేసిన కార్యక్రమం అదే. దానికి వైష్ణవము అనేటటువంటి పేరు తర్వాత లోకంలో ప్రసిద్ధి కావడానికి రామానుజాచార్యుల వారు దాని వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగారు. కనుక సమాజంలో దళితులుగా ఉండి, దీనులుగా ఉండి, నెగ్లెక్టెడ్ పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చేటటువంటి ఒక ఉద్యమాన్ని చేయగలిగారు. రామానుజాచార్యుల వారికి ఒక గురువు గారు ఉండేవారు, యామునాచార్యుల వారు అని పేరు. అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వ్యక్తి, కానీ వయసు పెద్దది, సో హీ కుడెంట్ డూ ఇట్. పైగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్క నేచర్ ఉంటుంది. ఓకే, ఒకటి త్వరగా చొచ్చుకుపోయే నేచర్ ఒకటి ఉంటుంది. అవును, ఒకటి కొంచెం లో ప్రొఫైల్లో ఉండేటువంటి నేచర్ ఉంటుంది. సమాజానికి కావాల్సిన హితం చొచ్చుకుపోయే వ్యక్తి చేయగలుగుతాడు తప్ప కొంచెం అలాగా ముచ్చుకుపోయే వ్యక్తి చేయలేడు. అవును, యామునాచార్యుల వారికి అలా చొచ్చుకుపోయే స్వభావం లేదు. అందుకోసం వారు ఈ సిద్ధాంతాన్ని చొచ్చుకుపోగలిగే వ్యక్తి ఎవరున్నారు, అలాంటి చెప్పగలిగే వ్యక్తి అని వారు గమనించినప్పుడు రామానుజాచార్య స్వామి వారికి అనిపించారు. సో హీ థాట్ ఈ పర్సన్ సమాజానికి హితాన్ని చేస్తాడు ఫ్యూచర్లో అని వారు బ్లెస్ చేశారు, దాన్ని వారు అందించారు. వారి దగ్గర ఉండేటటువంటి అంతేవాసుల్లో ఒక హరిజన్ కూడా ఒక అంతేవాసి. వీరి శిష్యులుగా ఉండేటటువంటి రామానుజుల వారికి గురువుగా ఉండేటువంటి ఒక మధ్యవర్తి ఒక ఆయన ఉన్నారు, యామనాచార్యుల వారు అనేటువంటి ఆయన నేరుగా రామానుజుల వారికి కలవల. ఓకే, వారు గురువుగారిగా వీరు స్వీకరించిన వారు గుర్తించినటువంటి అంశాలని ఒక 5 భాగాలు చేసేసి 5 శిష్యులకు ఇచ్చి, మీరు 5 దీన్ని రామానుజుల వారికి పాస్ ఆన్ చేయండి. ఓకే అని వారి శరీరం వదిలిపెట్టేశారు వారు. బికాస్ హీ వాజ్ నాట్ వెల్.
అందులో మహాపూర్ణులు అనే ఒక ఆయన, రామానుజాచార్యుల వారికి చాలా గొప్ప ప్రేరణ కలిగించినటువంటి మహనీయుడు ఆయన, మిగతా వాళ్ళందరికంటే కూడా. ఆయన తన స్నేహితుడుగా ఉండేటటువంటి ఒక హరిజనుడికి ఈ చనిపోయిన తర్వాత సంస్కారం చేశారే. కానీ అసలు వేదాలలో ఏమైనా ప్రాతిపదిక ఉందా ఈ దళితులు శూద్రులు అని ఎక్కడైనా మెన్షన్ చేయడానికి? వర్ణ వ్యవస్థ ఉంది, తర్వాత వచ్చిందేగా. మనుషుల్లో కెపాసిటీస్ని బట్టి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో చేస్తుంటారు. ఓకే, వాడు చేసేటటువంటి ఆ ఉద్యమానికి తగ్గ వాడి సంస్కారాన్ని బట్టి వాడికి ఆ పేరు పెడతారు వాడికి. ఓకే, సో వ్యక్తుల్లో తారతమ్యాలు అనేవి బై నేచర్ ఉంటాయి. ఉంటుంది. ఇప్పుడు మీరు మీరు ధర్మ ప్రచారం చేస్తున్నారు, నేను మీడియాలో ఉన్నా, మీకు నాకు తేడా ఉంటుంది. ఇది ఫిజికల్ వర్క్. అదే మెంటల్ యాటిట్యూడ్ అండ్ ఆ వ్యక్తి యొక్క సంస్కారాలు, వీటిని బట్టి వ్యక్తుల్లో ఉండేటువంటి వర్ణ వ్యవస్థ వచ్చింది. కానీ అంటరానితనం అనేది, అంటరానితనం కాదు, దట్ ఇస్ రాంగ్ థింగ్. ఇప్పుడు మామిడి చెట్టు, జామ చెట్టు, కొబ్బరి చెట్టు మూడు వేరే, నేచర్లోంచి వచ్చినవే అంతే. కానీ జామ జామగా కొనసాగుతుంది, మామిడి మామిడిగా, కొబ్బరి కొబ్బరిగా, అరటి అరటిగా, బొప్పాయి బొప్పాయిగా. దేర్ ఆర్ క్యాటగిరీస్. పండ్లల్లో క్యాటగిరీస్ ఉన్నట్టే జంతువుల్లో ఉంటాయి, మనుషుల్లో కూడా ఉంటాయి. క్యాటగిరీస్ ఆర్ నాట్ బ్యాడ్ థింగ్. అయితే నేను బొప్పాయి గొప్పది, మామిడి తక్కువది, ఇది తప్పు. అదే మరి, బొప్పాయిలో ఉండే గుణాలు మామిడిలో ఉండవు. ఎగ్జాక్ట్లీ, దాని గొప్పతనం దాన్ని, మామిడిలో ఉండే గొప్పతనాలు జామకాయలో ఉండవు. అవును. సో గొప్పతనం అనేది ఎప్పుడు కూడా ఒక ససంబంధిక శబ్దం అంటాం, ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్. గొప్పతనం దేన్ని బట్టి? చేసే యాక్టివిటీని బట్ట, వాడుకుండే జ్ఞానాన్ని బట్ట. ఇది కదా పరిశీన. అవును, ఇది మన వాళ్ళు మిస్ అయ్యారండి. ఎప్పుడైనా ఒక వస్తువుని మనం ఒక రకంగా ఇది ఉన్నతమైనది, ఇది గొప్పది అని అన్నాము అని అంటే దేంట్లో గొప్పది? ఇప్పుడు అన్ని అన్నిట్లోనూ గొప్పవి కావు. అవును, కరెక్ట్. అది కొన్ని కొన్నిట్లో గొప్పవై ఉంటాయి. నువ్వు గొప్పతనం అని చెప్పినప్పుడు దీంట్లో ఇది ఉన్నతము అనేది మనం గుర్తించగలిగితే దేర్ ఇస్ నో కాంట్రవర్సీ. అది లేకుండా ఈ ఇప్పుడు ఇవాళ సమాజంలో వర్ణ వ్యవస్థలో దురవగాహన ఒకటి ఉంది, దాన్ని గుర్తించకపోవడం చేత ఈవేళ రకరకాలైనటువంటి ఆరోపణలు, అశాంతి కూడా, రకరకాల అశాంతి, డిస్టర్బెన్సెస్, క్లాషెస్ ఇవి స్టార్ట్ అయ్యాయి. కరెక్ట్. బ్రాహ్మణుడున్నాడు, క్షత్రియుడున్నాడు, వైశ్యుడున్నాడు, శూద్రుడున్నాడు, హరిజన్ కూడా ఉన్నాడండి. కానీ వీడు గొప్ప వీడు గొప్ప ప్రశ్న లేదండి. కొన్నిట్లో వీడు గొప్ప, కొన్నిట్లో వీడు గొప్ప, అంతే. అది ఒప్పుకోవాలి కదా. ఎస్, దట్స్ వేర్ వీఆర్ మిస్సింగ్. ప్రతి వ్యక్తి వ్యక్తిగా వాడు గొప్పవాడు. ఎస్, సమాజంలో వచ్చే ఒక్కొక్క కార్యంలోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కడు వాడి సామర్థ్యాన్ని అద్భుతంగా నిరూపించుకోగలుగుతాడు, అందులో వాడు గొప్ప. అంతే తప్ప అన్నిట్లోనూ అందరూ గొప్పవాడు కాదు. ఇది గుర్తించగలిగితే ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గౌరవిస్తాం, ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఈ వ్యక్తిని మనం గౌరవిస్తాం. మా దగ్గర మా వికాస్ తరంగిణి ఆర్గనైజేషన్లో రెండవ సూత్రం ఒకటి ఉంది. ఇందాక మీకు ఒక సూత్రం చెప్పాను. అవును, రెండవ సూత్రం ఒకటి ఉందండి మాకు. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ, ఇది రెండవ సూత్రం. ఓకే, ఏమిటి దీని తాత్పర్యం? నేను ఒక కులంలో పుట్టా, ఒక వర్ణంలో పుట్టా, ఒక లింగంతో పుట్టా, ఒక రకమైనటువంటి మెచ్యూరిటీ ఆఫ్ ది మైండ్ తోటి నేను పుట్టా, నాదేదో దాన్ని నేను ఆరాధించుకోవాలి. మరొకడు మరొక రకమైన కెపాసిటీ, మరొక కులంలో మరొక యోగ్యతను వాడు పుట్టుంటాడు, వాడిని ఆ రకంగా నేను ఆరాధించను, గౌరవిస్తా. వాడు వాడి దాన్ని ఆరాధించుకోవాలి, నా దాన్ని గౌరవించాలి. సో స్వీయ ఆరాధన అంటాం. నీదేదో దాన్ని నువ్వు ఆరాధన చేసుకో, తప్పలేదు. నీది కానిది ప్రపంచంలో కొన్ని కోట్లాను కోట్లు ఉన్నాయి. అవును, వాటన్నిటి గౌరవించు, వాటిని అగౌరవపరచకు, అనాదరించకు, తక్కువ చూడకు, గేలి చేయకు. దానికంటే నేను గొప్ప అని ఎప్పుడు మాట్లాడకు. అసలు ఇది కనుక అనుసరిస్తే అసలు పేచీలే ఉండవుగా. ఎగ్జాక్ట్లీ.
కంటే ఈ కంటే అని ఎప్పుడైతే వచ్చిందో దట్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ కరెక్ట్. అది లేకుండా మా నాన్న చాలా గొప్పవాడు, రియలీ గ్రేట్. ఓకే, మీ నాన్న కంటే అంతేనా వస్తుంది తగదా? తప్పు. తగదా వచ్చేస్తుంది. నా రిలీజియన్ చాలా ఉత్తమోత్తమం, వండర్ఫుల్. నీ రిలీజియన్ కంటే దట్స్ బ్యాడ్. ఈ కంటేలే సో కంటగింపుగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. మా సూత్రం ఏంటంటే వర్షిప్ యువర్ ఓన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యు వర్షిప్ యువర్ క్యాస్ట్, యు వర్షిప్ యువర్ క్రీడ్, యువర్ ప్రొఫెషన్, యువర్ సెక్స్, యువర్ రేస్, యువర్ కంట్రీ, యువర్ ఫాదర్, యువర్ గురు, వాట్ ఎవర్ దట్ బిలాంగ్స్ టు యూ, దాని యు వర్షిప్ ఇన్ ఎ వే యూ లైక్. బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ యూ డోంట్ లైక్, విచ్ మే నాట్ బిలాంగ్ టు యూ. రెస్పెక్ట్ దెమ్, డోంట్ ఇన్సల్ట్ దెమ్, డోంట్ డిస్రెస్పెక్ట్ దెమ్. ఇది మా సూత్రం అండి. సో ప్రపంచంలో మా వాళ్ళందరికీ మేమేం చెప్తుంటామంటే, నేను ఆస్తికుడు కావచ్చు, నువ్వు నాస్తికుడు కావచ్చు, నువ్వు నిర్ణయం చేసుకున్నటువంటి ఒక మార్గం అది, నేను నిర్ణయం చేసుకున్న మార్గం ఇది, ఇది నా శైలి కోసం నేను అవలంబించిన మార్గం, నీ శైలికి నువ్వు అవలంబించిన మార్గం అది. బట్ మన ఇద్దరం బతికేది ఈ సొసైటీలో, సొసైటీకి మన ఇద్దరు అవసరం ఉంది, మన ఇద్దరికి సొసైటీ అవసరం ఉంది. కనుక సొసైటీలోకి మనం వచ్చినప్పుడు మన ఇద్దరం కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. అయితే మీ అభిప్రాయాలు నేను గౌరవించాలి, నా అభిప్రాయాలు మీరు, ఇద్దరం కలిసి సమాజాన్ని గౌరవించాలి. కరెక్ట్. అదర్వైజ్ నా గదిలో కూర్చున్నప్పుడు నా ఇష్టం వచ్చేట్టు నేను ఉండొచ్చు. కానీ ఇంత విడమర్చి చెప్పగలుగుతున్నారు కదా మీ పోటీలు, కానీ సమాజంలో కించిత్ మార్పు ఎందుకు రావట్లేదు? దేర్ ఈజ్ ఎ లాట్. దేర్ ఈజ్ ఎ లాట్. మేము మా పెద్ద స్వామివారు ప్రచారం ప్రారంభించక ముందు, ప్రచారం ప్రారంభించకముందంటే ప్రాబబ్లీ 1930s, సమాజ కార్యాల్లోకి మహిళలు ఎప్పుడూ రావడం లేదండి, ఘోషాలో ఉండేవారు. పండితులుగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవడమే తప్ప పక్కవాడితో మాట్లాడడం ఉండేది కాదండి. పెద్ద స్వామివారికి పూర్వం బ్రాహ్మణ అబ్రాహ్మణులు ఎప్పుడు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేవారు కాదు, వైష్ణవ శైవ స్మార్త ఎప్పుడు కలిసేవాళ్ళు కాదు. ఇది ఆనాటి వాతావరణం. మా స్వామివారి కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత ప్రతి శుక్రవారం పూజలు చేయాలి అని, ఆయన ప్రాబ్లమ్ మన కృష్ణా జిల్లా ఒకటే అని అనుకుంటా, గ్రామము నడిచి తిరిగారు పాదయాత్రతో. అందరూ కూడా శుక్రవారం వచ్చేటప్పటికీ ఒక చోట కలిసి మహిళలందరూ అసలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ద మెయిన్ ఇష్యూ ఈజ్ ఫేస్ టు ఫేస్ సిట్ అండ్ టాక్. వాట్ యు టాక్ ఈజ్ డిఫరెంట్ థింగ్. వ్యక్తి కలిసి కూర్చుంటే అసలు సగం సమస్యలు తీరిపోతాయి. ఇలా కూర్చోవాలంటే దానికి ఒక కారణం కావాలి, అది దైవపరంగా అయినట్టయితే చాలా మంచిది. అందుకోసమని లక్ష్మీ పూజలు చేయండి శుక్రవారం. లక్ష్మీ వారం నాడు వచ్చినప్పుడు ఇళ్ళు కడుక్కోండి, వాకిళ్ళు కడుక్కోండి, భూజు దులుపుకోండి, అన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. శుక్రవారం రాగానే అందరు కలవండి, స్తోత్రాలు చదవండి, పారాయణ చేయండి, పూజలు చేసుకోండి. కృష్ణా జిల్లాలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చిందండి. ఆ ఒక అదొక పెద్ద మహోద్యమంలా సాగింది అప్పట్లో. ఇక పండిత సభలు అని పెట్టి ఒక పండితుడు ఒక పండితుడు ఒకళ్ళు చూస్తే ప్రొఫెషనల్ కర్టసీస్ పడదండి ఒకళ్ళకి, యూజువల్గా ఆక్షేపించాలనిపిస్తుంది. అలాంటిది పండితులందరినీ కూడా ఒక సభావేదిక పెట్టి వాళ్ళకి ఏదో ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడడం. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో పుస్తకం తీసుకుని ఒక్కొక్క పంక్తి చదవడం, శిష్యుడికి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నేర్పడం, ఇది ఒక ఇది కాలక్షేప పద్ధతి అంటారు ఈ సంప్రదాయంలో. ఈ పద్ధతిలోనే పాఠ ప్రవచనాలు జరిగేవి. పబ్లిక్ డిస్కోర్సెస్ అనేది అలవాటు లేదండి ఇప్పుడు, గతంలో లేదు, ప్రారంభంలో. అలాంటిది మా పెద్ద స్వామివారు నెల నెల ఒక బై మంత్లీ అంటే ఋతు సమావేశాలు, అర్ధ సంవత్సరం, సంవత్సర సమావేశాలు ఇలాంటి పేరు పెట్టి, ఐ థింక్ ఆల్మోస్ట్ అటు మెడ్రాస్ ఇటు అప్పట్లో ఎంత సంయుక్త ఆంధ్ర, సో ఆంధ్ర మిగతా నార్త్లో అయోధ్య, బృందావన్, బద్రికాశ్రమం, ఇన్ని చోట్ల కూడా ఈ సభలు పెట్టడం రెండు పర్పసులు. పండితులు వాళ్ళు చదువుకున్న అంశంలో ఒక అంశాన్ని
ఎదటివాడికి కామన్ మ్యాన్కి జ్ఞానం లేని వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇదో కార్యక్రమం. పండిత సభలు అట్లా జరిగాయి. పండితులు ఒకళ్ళతో కలిసి కూర్చుని కనీసం మాట్లాడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో జరిగే సన్నివేశాన్ని గురించి తర్వాత మాకు చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక 5 రోజులు సభలు పెట్టేవారట. సుమారు 50 మందిని పిలిచేవారు స్కాలర్స్, చెప్పించేవారు. 5 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోవాలంటే, అయ్యో మనం ఒకళ్ళొకళ్ళు విడిచి వెళ్ళిపోతున్నామే, మళ్ళీ అప్పటికి చూస్తామో ఏమిటో, ఇలాంటి ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉంటూ ఉండేదిట. ఓకే. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటే మాకు వింటుంటాం అనమాట. అంటే అసలు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం కానీ, ఒకళ్ళనొకళ్ళు ఎప్రిషియేట్ చేయడం కానీ లేని రోజుల్లో పండితులందరినీ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతోటి ఈ రకమైనటువంటి సమావేశం పెట్టేవారు. ఆ కార్యక్రమాల్లోనే సాముదాయిక పూజలని సాయంకాలం పూట ఒక చిన్న ప్రతిమని ఇచ్చి వాళ్ళ చేత పూజలు చేయించేవారు. అందులో బ్రాహ్మణ అబ్రాహ్మణ తేడా లేకుండా అందరినీ కూర్చోబెట్టి పంక్తులుగా చేయించేవారు. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చేసేవారు. అది ఇప్పటికి కూడా మేము దాన్ని ఆ ప్రాసెస్ని అవలంబిస్తుంటాం. ఓకే. అది ఇంకొకటి. మూడవది, ఈ యజ్ఞ కార్యక్రమాల్లో వేద పారాయణలు, ప్రబంధ పారాయణలు, పురాణ ఉపనిషత్ పారాయణలు ఇలాంటివి పెట్టి స్మార్త వైష్ణవ ఇద్దరినీ కలిపి దాంట్లో ఆ ప్రక్రియలో పార్టిసిపేట్ చేసేవారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక అనురాగం. ఒక కార్యక్రమంలో 1 రోజు కలిసి ఉంటారంటే ఆటోమేటిక్గా ఒక రకమైన ప్రీతి ఏర్పడుతుంది, ఒక పరిచయం కలుగుతుంది. సో ఇది పెద్ద స్వామివారు చేసిన కార్యక్రమం. అదేలేండి, మాకు కొంతమంది మహిళలు మాకు చెప్తుండేవారు ఇప్పుడును, ఏదైనా కార్యక్రమాలు మేము పెట్టినప్పుడు వాళ్ళు ఈ బస్సుల్లో ఎక్కువ వస్తారు కదా, ఇలా పొడుగ్గా బొట్టు పెట్టుకోవడం వైష్ణవ సంప్రదాయానికి నియమం. ఆడవాళ్ళు కూడా ఇలాగా ఎర్రబొట్టు పొడుగ్గా పెట్టుకుంటారు. ఇది చూడగానే ఏమండి మీరు జీంగారు శిష్యులా అని అడుగుతుంటారండి బస్సులో ఉండేవాళ్ళు, మాకెంతో ఆనందం వేస్తుంది అని వాళ్ళు చెప్తుండేవారు. సో ఆడవాళ్ళు కార్యక్రమాల్లోకి సమాజంలోంచి బయటికి రావడం, ఎందుకంటే ఒక స్త్రీకి చైతన్యం కలిగితే ఒక కుటుంబం ఒక సమాజం చైతన్యవంతం అవుతుంది. ఇది 1930s నుంచి మా స్వామివారు చేశారు. ఇప్పుడు మేం చేస్తున్నాం, ఇప్పుడు మేం చేసేది ఇంకొంచెం విస్తృతమైంది. ఓకే. ఎందుకంటే మా స్వామివారు 1979 దాకా వారు చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఆల్మోస్ట్ 36 ఇయర్స్గా మేము చేస్తున్నాం. గ్రామాలకి వెళ్ళాం. ఇందులో అన్ని వర్గాల వాళ్ళు కలిసి కార్యక్రమాలు చేశారు. కనుకని ఈ కాలానికి కూడా మేమనుకుంటాం ఈ మాత్రమేనా ప్రజల్లో ఒక మంచితనం, ఒక స్పందన. అంటే మేము ఒక్కళ్ళమనే కాదు, లేదు మా వాళ్ళు ఇదంతా జరిగింది అని కూడా మేము వినవర్కలైం దట్. కానీ ఈ ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం అంటే సమాజంలో ప్రజల్లో ఆ రకమైన మార్పు, ఆ రకమైనటువంటి ఒక శ్రద్ధ వాళ్ళతో కలిగే కనుకనే చేస్తున్నారు. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ దట్ దే కెన్ డూ. కానీ మీరు బాల్యంలో ఉన్నప్పుడే మీకు దైవభక్తి ఉండిందా? లేదు కదా, పెద్దగా లేదు. అదే యాక్చువల్గా యవనంలో ఉన్నప్పుడు కొంత నాస్తిక భావాలు కూడా ఉండే అంట కదా. ఆఫ్ కోర్స్, కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. సిపిఎం అంటే మార్క్సిజం ప్రభావం కూడా కొంచెం, లెనినిస్ట్ ఫ్రెండ్స్ కూడా మాకు ఉండేవారు. వాళ్ళ ప్రభావం పడిందా మీ మీద? చాలా. మా మిత్రులు చాలా మంది ఉండేవారు అలాంటి వాళ్ళు. సో వాళ్ళతోటి కూడా కలిసి మేము తిరుగుతుండేవాళ్ళం. అప్పట్లో ఏదో జీవనాడి అనేది ఒక పత్రిక ఉండేది, వాళ్ళు నడిపించేది చిన్న మ్యాగజైన్, దాన్ని కూడా అప్పుడప్పుడు మేము దాంట్లో రాస్తూ ఉండడం చేస్తుండడం అలాంటివి కూడా చూస్తుండేవాళ్ళం. సో ఆ భావాలు ఉండేవి. అయితే ఎప్పుడైనా వ్యక్తికి ఒక హేతుబద్ధమైన సంశయం కలిగినప్పుడు దానికి సరైన ఆన్సర్ ఇవ్వగలిగే వ్యక్తి దొరికి అది ఇటు తర్కానికి అటు ప్రమాణానికి రెండింటికి కూడా కట్టుబడి ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో భావజాలం మంచిగా పెరుగుతుంది. అది దొరకలేదనుకోండి, వీడి ఆలోచన ధోరణి మరింత బలపడి వీడు వ్యతిరేకైపోతాడు. అవును. మేము చిన్నప్పుడు నాస్తికులం ఆస్తికులం మాకైతే తెలియదు, పెద్దగా ఇలాంటి వాటి మీద శ్రద్ధ అయితే మాకు లేదు. కానీ ఇంట్లో పూజ చేస్తుండేవారు, ఎప్పుడైనా తీర్థం ఇస్తే తీసుకుంటూ ఉండేవాళ్ళు, ప్రసాదం పెట్టేవాళ్ళు తీసుకుంటూ ఉండేవాళ్ళు. ధనుర్మాసం 4 రోజులు అది వచ్చినప్పుడు ఆ గోదాదేవి మీద పాటలు పాడుతుండేవారు, మేము కూడా పాడుతుండేవాళ్ళం.
సో అవన్నీ మాకు కూడా తెలుసును వచ్చును, కానీ మాకేం పెద్ద దేవుడు దెయ్యం అనేది పెద్దగా మాకేం తెలియదు. కానీ 10వ తరగతి దాటి వచ్చేటప్పటికీ కొన్ని రకాల ఆలోచనలు క్రియేషన్ గురించి కానీ ఏదో ఆత్మని గురించో పరమాత్మని గురించో ఇన్నర్ వరల్డ్ గురించి ఎక్స్టర్నల్ వరల్డ్ గురించి. అంటే మాకు ఇంట్లో చాలా రకాల సాహిత్య పుస్తకాలు తెచ్చి పెట్టేవారు, అన్ని క్లాసికల్ బుక్స్ చాలా ఉండేవి. ఈ ఖగోళానికి సంబంధించి అలాంటి చాలా పుస్తకాలు, నక్షత్రశాల అని పేరు పెట్టి కొన్ని సిరీస్ ఆఫ్ బుక్స్ ఉండేవి అప్పట్లో. అంటే మీ ఫాదర్ టీచింగ్ ప్రొఫెషనల్ ఉండేవాళ్ళు? హి వాస్ ఏ డాక్టర్. డాక్టరా? ఓకే. సో ఇవన్నీ వారు తెచ్చి పెడుతుండేవారు, వారికి చాలా క్లాసికల్ ఇంట్రెస్ట్ బాగుంటుంది. అది కాకుండా సంప్రదాయ పుస్తకాలు బోల్డ్ అని ఉండేవి. సో మాకు ఎప్పుడు తీరుకుంటే అప్పుడు ఈ పుస్తకాలను చదివేస్తుండేవాళ్ళం. చదవడం బాగా మాకు అలవాటు ఉండేది. సో అలాగ చదవడం వల్ల కలిగేటటువంటి, ఇప్పుడు అందులో కొన్ని మంచి పుస్తకాలు, కొన్ని హేతుబద్ధంగా సాగే పుస్తకాలు ఉంటాయి, చెడు పుస్తకాలు ఎప్పుడు చదవడం అలవాట్లేదు అనుకోండి. సో అయితే ఇవి చదివినప్పుడు కలిగిన ఆలోచనలతోటి మేము మాకు పరిచయం ఉండేటువంటి వాళ్ళందరినీ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ అని అడుగుతుండేవాళ్ళం. అంటే జనరల్గా మన సమాజంలో నాన్నగారు చేశారు నేను చేస్తున్నా, మా తాతగారు చెప్పారు నేను చేస్తున్నా, అవును ఇదే అలవాటు అయిపోయింది తప్ప గ్రంథాలు చదువుకుని అవగాహన కలిగించుకోవడం అనే అలవాటు దురదృష్టం కొద్దీ పోయింది. ఇప్పుడు క్రిస్టియన్స్లో వాళ్ళు ప్రతి వారం చదువుతారు, ముస్లిమ్స్ వాళ్ళు ప్రతి వారం చదువుతారు, గ్రంథం చదివి వాళ్ళు నేర్చుకుంటారు. మన దగ్గర అలా చదువుకుని నేర్చుకునేటువంటి అలవాటు పోయింది, పిల్లలకి చెప్పడం పోయింది అసలు లేదు. ఇప్పుడు దానివల్ల పిల్లల్లో బుద్ధిమంతులు, తెలివితేటలు ఉంటాయి, అద్భుతమైనటువంటి మేధాశక్తి ఉంటుంది. చేసే ఆచారాలు ఏదో పూజలు పునస్కారాలు, గణపతి నవరాత్రులు వచ్చాయి పూజలు చేశారు, శివరాత్రులు వచ్చింది పూజలు చేశారు, కృష్ణాష్టమి వచ్చింది చేశారు, రామనవమి వచ్చింది చేశారు, అయిపోయాయి అంతే. కరెక్ట్. ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేటటువంటిది లేదు. ఇప్పుడైనా ఎవడైనా బయట మిత్రుడు కలిసి వీటి మీద ప్రశ్న వేస్తే చెప్పగలిగే కెపబిలిటీస్ మనలో లేవు. అవును. ఇప్పుడు తండ్రికి లేదు కనుక తనయులకి రావు, వాళ్ళకి లేవు కనుక మన వాళ్ళకి రావు. అసలు ఒక్క జనరేషన్ గ్యాప్ వస్తే చాలు వ్యక్తి పాడైపోవడానికి. మరి ఇలాంటిది మనకు జనరేషన్స్ జనరేషన్స్ టుగెదర్ గ్యాప్ వచ్చింది మనకి. అవును. సో జనరల్గానే మనకి ఏమైనా అడిగితే చెప్పేటటువంటి అవకాశం మనకి అందుబాటులో ఉండే వాళ్ళల్లో ఉండదు. అవును. చెప్పగలిగే వ్యక్తుల దగ్గరికి మనం చేరలేము. మా స్థితి కూడా అంతే. అప్పట్లో మేము ఏదో చిన్న చదువు, చిన్న నౌకరీ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తిరిగే కాలం కనుక పెద్దవాళ్ళని కలిసే అవకాశం లేదు. అవును. పండితుల్ని కలిసి సంప్రదించేటటువంటి అవకాశం రాదు. అదే సందేహాన్ని గుర్తుకి అవకాశం లేదు. దానివల్ల మేము ఆభావజాలంతో తిరుగుతుండేవాళ్ళం చాలా కాలం. తర్వాత ఏదో కారణంగా స్వామివారి దగ్గరికి వచ్చాము మేము. ఓకే. అది ఎట్లా జరిగింది అసలు? ఇట్ వాజ్ 1975. మాకు అప్పటిదాకా స్వామివారితో సాక్షాత్ పరిచయమే లేదు. మేము ఎప్పుడు స్వామివారిని చూడండి కూడా చూడండి, పైగా అసలు ఆ భావజాలం కూడా లేదయ్యే ఎప్పటికి. 75లో మేము రాజమహేంద్రికి వెళ్ళాము. అప్పుడు పెద్ద స్వామివారు కాకినాడలో ఉన్నారు. వారు 108 వేద యజ్ఞాలు చేయాలి అని ఒక పెట్టుకుని 3వ యజ్ఞం చేస్తున్నారు అక్కడ. ఆ సమయంలో వారికి కొన్ని ఈ పూజలు చేయించే ప్రతిమలు కావాల్సి వచ్చాయి. అవి రాజమండ్రిలో ఉన్నాయి. మేము అప్పుడు అక్కడ ఉన్నాం. కార్యక్రమం అక్కడ జరుగుతుంది కానీ అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ప్రతిమలు ఇక్కడ ఉన్నాయి, మాకు కావాలి అర్జెంటుగా పంపించండి అని ఇక్కడికి స్వామివారు సమాచారం పంపించారు. అక్కడ ఎవరు లేరు, మేము ఉన్నాం అప్పుడు అక్కడ. సార్ నువ్వు తీసుకెళ్ళి ఇవ్వని మాకు పంపించారు అన్నమాట, మా అమ్మగారు పంపించారు. సో అది తీసుకుని మేము వెళ్ళినప్పుడు 2 ప్రశ్నలు వేయమని మా అమ్మగారు చెప్పారు. ఒకటి, మాకు ఇంకా అప్పుడు ఉపనయనం కాల ఆ సమయానికి, సో అది ఎప్పుడు చేస్తారు అని కనుక్కో ఒకటి చెప్పారు. రెండవది, పెద్ద బోర్డ్ అంత లిటరేచర్ ఉంది, వేదాంతిక్ ఫిలసాఫికల్ లిటరేచర్ బోర్డ్ అంత ఉంది, మరి దీన్ని ఏం చేయాలి అని అడుగు, ఇవి రెండు అడగమన్నారు. ఓకే. సో ఉపనయనాన్ని గురించి మేము అడిగాం. 75 ఫిబ్రవరిలో ఇక్కడ లక్ష్మీనారాయణ మందిరం ఉంది సికింద్రాబాద్లో, అక్కడ చేస్తున్నాం, ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి రావచ్చు అని చెప్పారు. గ్రంథాలు ఏం చేయాలి, అది చదువుకోండి అంటే మాకు అవన్నీ చదవడం రాదు కదా అని. అంటే
రాకపోవడే ఉంది, కావాలనుకుంటే అదే వస్తుంది అన్నారు. సో క్యాజువల్ అయిపోయింది. తర్వాత వారికి నేరుగా గుంటూరులో నరిగడ్డపాలెమని మా ఆశ్రమం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాల్సిన ప్రోగ్రాం అది. సడన్లీ రాజమండ్రి క్యాంప్ వస్తున్నాము, రాజమండ్రి ఒక కొద్దిగా కొంతసేపు ఆగుతాము, దానికి ఏర్పాట్లు చేయాలి అని మమ్మల్ని పంపించారు. మాకు చెప్పారు ఏర్పాట్లు చేయమని అన్నాడు. అసలు మాకేం తెలియదు నిజంగా. సరే పంపించిన తర్వాత మేము వచ్చాము, ఏర్పాట్లు చేసి పెట్టాం. సాయంకాలానికి వస్తారనుకున్నాము, రాత్రి 3:00 వచ్చారు. అంత పడుకున్నాక మాకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి, ఎవరైనా ఉన్నారా చూడండి అని ఎవరితో క్యాజువల్గా మాట్లాడుతున్నారు. ఓకే. సో మేము అది చేసాం, మేము స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నారు. పెట్టుకోవడం చేరిపోయారు, దరఖాస్తు అదేం లేదు. మాకు టైప్ వచ్చిన షార్ట్ హ్యాండ్ వచ్చిన మేము హయ్యర్ పాస్ అయి ఉన్నాం అప్పటికే. ఎక్కడో చిన్న ఉద్యోగం చేస్తున్నాం హైదరాబాద్లో. సో అవి రెండు ఉండగానే మాకేమనిపించిందంటే వారి వాహనం చూసాం, వారికి పెద్ద బస్సు ఉంది, వారికి దేశం అంతా తిరుగుతూ ఉంటారు, వారు పెద్ద స్వాములారు. సరే పొద్దున్న మేము ఆ రోజు పొద్దున్నే వారిని చూసాం, ముందు రోజు పొద్దున్నే వారిని చూసాం కూడా కనుక మంచిగా వారు బ్లెస్ చేశారు. ఓకే. సో ఇలాంటి వారితో ఉంటే దేశం అంతా తిరగచ్చు కదా హాయిగా కారులోను అనే ఉద్దేశంతో, అయ్యా నేను స్టెనోగ్రాఫర్ అండి, నేను కావాలంటే మీతో పాటు ఉంటాను అన్నా. వారు నవ్వారు, మేమారో వారికి కూడా అప్పటికే తెలియదు. సో అయితే మీ అమ్మగారిని అడిగి వాళ్ళు పర్మిషన్ ఇస్తే రండి అన్నారు. ఇంకా వారి కార్యక్రమంలో వారు ఉండిపోయారు. సరే మేము ఇప్పుడే వస్తామని మేము వెళ్ళాము, పర్మిషన్ అడిగాము, అదే వారు వెళ్ళవచ్చును అని వారు ఓకే చేశారు. తర్వాత వారు మమ్మల్ని వారితో పాటు వారి ఆఫీస్ కార్యక్రమాలు చూడడం కోసం అని చెప్పి తీసుకున్నారు. వారు ఈ సౌత్ ఇండియాలో టెంపుల్స్ రినోవేట్ చేసే ఒక కమిటీ పెట్టారు, ఇండియన్ టెంపుల్ రినోవేషన్ కమిటీ అని. సో దానికి వారు టెంపుల్స్ జీర్ణోద్ధారణ చేయడానికి కావాల్సిన ప్లాన్స్, ఎస్టిమేట్స్, కరస్పాండెన్స్ అంతా చేస్తుంది. అది చేయడానికనే మమ్మల్ని తీసుకున్నారు. సో ఆ రకంగా వారితో పాటు జాయిన్ అయ్యాం. ఐ థింక్ ఇట్ వాజ్ ఆన్ 15th of January. దట్స్ ఆల్. ఇంకప్పటి నుంచి ఇంకా వారితోటే మేము పూర్తిగా ఉన్నాం. వారితో తిరుగుతూ ఉండేటప్పుడు అప్పుడప్పుడు క్యాజువల్గా వారి దగ్గర ఉపన్యాసాలు చెప్తుండేటప్పుడు విన్న మాటలు, ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే అప్పుడు వారు అవకాశం ఇస్తే వారిని కలిసి ఉండేటువంటి సంశయాల్ని నివృత్తి చేసుకుంటూ వ్యక్తం చేసినప్పుడు వారు చెప్పిన మాటల వల్ల వాటంతట క్రమంగా కొన్ని తగ్గాయి. 77వ సంవత్సరం ఫిబ్రవరిలో గోపాలాచార్య స్వామి వారిని వారితో పాటు ఈ మొదటి నుంచి ధర్మ ప్రచార కార్యక్రమాల్లో ఉండేటటువంటి పండితులు ఒక ఆయన ఉండేవారు, వారు వీరిద్దరు కలిసే కార్యక్రమాలు చేశారు. వారు గుంటూరులో నడిగడిపాలెం దగ్గర ఉండేవారు, అక్కడ వారు ఆశ్రమం ఉంది మన పెద్ద స్వామివారిది, దాంట్లో వారు ఉండేవారు. అక్కడ పాఠశాలను పెట్టి నిర్వహిస్తుండేవారు. అక్కడ చదువుకోవడానికైనా మమ్మల్ని పంపించారు, అంటే వేదాంతం చదవాలి అంటే. వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా డౌట్స్ అన్ని క్రమంగా తీరడం ప్రారంభించారు. సో మీకు ఇప్పటికీ మీ పాత మార్క్సిస్ట్ ఫ్రెండ్స్ టచ్లో ఉంటారా? తర్వాత మళ్ళీ ఎప్పుడూ మేము పెద్ద కలిసినట్లేదు. అవునా? ఓకే. సో మీరు ప్రారంభంలో కనీసం విదేశాలకు వెళ్ళడానికి కూడా నిరాకరించారు కదా, తర్వాత ఎందుకు మార్చుకున్నారు అభిప్రాయాన్ని? దానికి కూడా రెండు కారణాలు. 1992 అప్పట్లో మమ్మల్ని యుఎస్కి వస్తారా అని అడిగారు. లేదు, అక్కడ కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉన్నారు, వస్తే బాగుంటుంది అని అడిగారు. మేము పెద్ద స్వామిలో వెళ్ళలేదు, సో వీ డోంట్ వాంట్ టు గో అని అన్నాం మేము. పైగా అక్కడికి పెడితే మళ్ళీ ఇంగ్లీష్ రావాలి, మేము తెలుగు మీడియం చదువుకున్నవాళ్ళం. అవును, పాత రోజుల్లో కదా. చాలా పెద్ద మేము రాము అని చెప్పాము మేము. 92లోనే మాకు ఒక డాక్టర్ గారు ఉన్నారు విజయవాడలో, డాక్టర్ నాగేశ్వరరావు గారు, సుధా నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరు కపుల్. వాళ్ళిద్దరూ లేదు అసలు మీకు అబ్జెక్షన్ ఏమిటి అని అడిగారు.
ఒకటి నీళ్ళు, రెండవది అక్కడ మరి ఆహారం అది ఎట్లా ఉంటుందో మళ్ళీ మాకు తెలియదు కదా. అంటే ఆహారానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, అన్నీ మనకి తగినటువంటి ఆహారాలే దొరుకుతాయి, అన్నీ శాకాహారాలే ఉంటాయి, పర్వాలేదు, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. నీళ్ళకి ఏమిటి అబ్జెక్షన్ అంటే మేము స్టాక్ ఉండే నీళ్ళు యూజువల్గా వాడము. ఓకే, బావి నీళ్ళు జనరల్గా, బావి, చెరువు, చెరువు లేదా డైరెక్ట్గా ట్యాప్ చేసిన వాటర్ అయితేనే మేము తీసుకుంటాం. మధ్యలో ఎవరన్నా తాకిన నీళ్ళు అయితే మళ్ళీ మాకు తాగడానికి ఒక ఇష్టం ఉండదు. రెండవది అంటే ఇప్పుడు మీరు బాటిల్ వాటర్ తాగరా, తీసుకో, మరి అనివార్య పరిస్థితి వస్తే రాలేదు ఇప్పుడు దాకా. ఓకే, సో అదర్వైజ్ నేరుగా ట్యాప్ చేసుకున్నటువంటి నీళ్ళు అయితే మేము తీసుకుంటాం. మేము గమనించినంత వరకు అంటే మన ఇండియన్ సినేరియోలో ఈ ట్యాప్ అండ్ డ్రైనేజ్ రెండు కలిసి ఒక దాంట్లోంచే సాగుతుంటాయి పక్కపక్కన, లేకపోతే యూజువల్గా. అవును, సో ఐ థింక్ దట్స్ నాట్ గుడ్ అని దాన్ని మేము అంటే బహుశా అందుకోసం వాళ్ళు వాడలేదే ఉంటుందో తెలియదు కానీ, బట్ మేము వాడము. సో అయితే వాళ్ళు ఈ దృష్టితో మేము వెళ్ళి చూసి వస్తాం అని వాళ్ళు అమెరికా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మాకు చెప్పారు. నీటికి కంటామినేషన్ అక్కడ ఉండదండి, ఎందుకంటే తాగే నీళ్లు రోడ్డుకి రెండో వైపు నుంచి పడతాయి, డ్రైనేజెస్ అంతా ఇంకో వైపు నుంచి పడతాయి. రెండవది నేరుగా భూమిలోంచి వచ్చే నీళ్లు ట్యాంకులోకి ప్యూర్గానే పడతాయి తప్ప ఆవిడ మధ్యలో చేయి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. మూడవది ఏంటంటే వాటర్ ఎప్పుడు ఫ్లో ఆగదు, ఫ్లో ఆగితే కదా స్టాక్ అయ్యేది. అక్కడ ఎప్పుడు వాటర్ ఫ్లో ఆగదు, ఎప్పుడు కాన్స్టెంట్లీ ఇట్ కీప్స్ ఆన్ ఫ్లోయింగ్. ఓకే, అంచేత మనకి అది పెద్ద దట్స్ నాట్ అన్ ఇష్యూ అండి అని చెప్పారు. చెప్పిన అప్పట్లో మాకు వెళ్ళాలి అనిపించాలి. కానీ మీరు ఇప్పుడు చెప్పారు కదా నీరు ఆగిన నీరు అని, చెరువులో మరి ఆగే ఉంటుందిగా, బట్ భూమితో టచ్ అయింది కదా. ఓకే, మీకు నేలతో టచ్ అయ్యి ఉండాలి, నేలతో టచ్ అయ్యి ఉండాలి అందుకోసం నియమం. సో 1993లో నరక చతుర్దశి నాడు అప్పుడు బాస్టన్లో డాక్టర్ అమ్మణి అని ఒక లేడీ ఒక ఆవిడ ఉన్నారు, డాక్టర్ అమ్మణి వెరీ ట్రెడిషనల్ లేడీ. అవును, ఆవిడ అమెరికా వెళ్ళినా అదే మన ఇండియన్ డ్రెస్లోనే ఉంటారు, డాక్టర్ అయిన చెరగట్టుకుని ఉంటారు. యా, ఆవిడ వచ్చారు, మీరు రాకపోతే ఎట్లాగండి అని దెబ్బలాడారు మా మీద కొంచెం. సరే, ప్రస్తుతానికి అయితే మేము రాదలుచుకోలేదు, ఆలోచిస్తానండి అన్నాం మేము. దీపావళి ఫంక్షన్ జరిగింది, ఆ మర్నాడు మా ఆరాధన చేసుకునే పెరుమాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, దొంగతనం జరిగింది ఆశ్రమంలో. మేము మా పెద్ద స్వామివారి దగ్గర నుంచి వచ్చినటువంటి పూజా సామాగ్రి మేము ఇందాక ఎప్పుడు అక్కడ చూశారు కదా, ఆ పెరుమాళ్ళని దొంగలు తీసుకెళ్ళిపోయారు. అది ఒక 3 డేస్ బయట ఆయన ఉండి తర్వాత కోటేశ్వరరావు గారిని ఒక ఆయన ద్వారా మళ్ళీ వచ్చారు, ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా. వెళ్ళిపోయిన తదుపరి ఎందుకు వెళ్ళిపోయింది, ఇలాగ ఎందుకు ఇలా జరిగింది మాకు అర్థం కాలేదు. మేబీ దట్ ఈస్ ఇట్స్ ఏ వే ఆఫ్ ది యునో వరల్డ్. అయినా మేము తర్వాత ఆలోచన చేసామన్నమాట, ఎందుకు ఇట్లా జరిగి ఉంటుంది అంటే బహుశా ఆయనకి బహుశా విదేశాలకు వెళ్ళాలి. ఈ తెచ్చిన పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ విగ్రహాలని వాళ్ళు ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తారనేది చేయడం కోసం తీసుకువెళ్ళారు అని. సో వాట్ వీ థాట్ బహుశా ఈయనకి విదేశాలకి వెళ్ళాలని అనిపించుంటుంది. సో ఇలా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం కానీ నీకు వెళ్ళాలనిపిస్తే మేమే వస్తాం కదా, దట్ ఈస్ ద థాట్ యాక్చువల్లీ వాట్ క్రాస్ త్రూ. ఓకే ఓకే, ఇది జరగగానే వెంటనే సరే అయితే మేము సరే అమెరికాకి వస్తాము అని చెప్పాను అనమాట. మీకు ఎట్లా మార్చుకున్నారు మీ నిర్ణయాన్ని? కానీ మీరు ఇంగ్లీష్ అది ఇతర భాషలు కూడా చాలా పట్టు సంపాదించారు కదా. అంటే తర్వాత నేర్చుకోవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఎన్ని భాషలు వచ్చండి మీకు? తెలుగు వచ్చును అనుకుంటున్నా, వచ్చినా అది కూడా వచ్చినారో బాగా తెలియదు కానీ సరే ఇంగ్లీష్ ఏదో కొద్దిగా నడుస్తూ ఉంటుంది, పర్వాలేదు. బాగా వచ్చలేండి. హిందీ అటు ప్రాంతంలో తిరుగుతూ ఉండడం చేత వచ్చింది. ఓకే, తమిళనాడు వైపు తిరగడం చేత తమిళం వచ్చింది. అప్పుడప్పుడు నేపాల్ దేశానికి పెడుతుంటాం. ఓకే, అది కూడా వచ్చేసింది. చాలా మంది ధార్మికులు ఉంటారు, సో కొద్ది కొద్దిగా అది కూడా మాట్లాడుతుంటాం. ప్రస్తుతానికి అయితే అంతవరకు సంస్కృతం సరే మేము చదువుకున్న గ్రంథాలని కనుక మదర్ లాంగ్వేజ్ కదా అది అన్నిటికీ మూలం.
అంటే మీరు ఇంత సౌమ్యంగాను ఇంత నవ్వుతూ చమత్కారంతో కూడా మాట్లాడుతున్నారు కదా, చాలా అప్పుడప్పుడు చాలా చిరుకోపం లాగా అలా పుంకు వచ్చేస్తుందంటారు కదా, ఏ ఎటువంటి సందర్భాలు వస్తుంది మీ కోపం? కోపం వచ్చేవాడికి కోపం వచ్చి వెళ్ళిందని తప్ప తెలియదు కదా. అదే రాదు అసలు మీకు రాదు కోపం రాకపోతే వాడు మనిషి ఎలా అవుతాడు? అదే కదా, కానీ కోపం రాకూడదు కదా, మీరు అన్నింటినీ కంట్రోల్ చేసుకోవాలిగా. దట్స్ ది ఇష్యూ. ఇప్పుడు భూమి మీద మనిషి అయి పుట్టిన తర్వాత ప్రకృతి ప్రభావం తప్పనిసరిగా మనిషి మీద ఉంటుంది. లేదు అనుకున్నాడంటే వాడు మోసం చేస్తున్నాడు అని అర్థం. మరి ఇది ఎట్లా చెప్పారు, మరి కామ కోద మదమాచర్యాలన్నింటినీ వదిలేయాలని చెప్పి? వదిలేయాలంటే పోయేవి కాదు కదా, వదిలేస్తే శరీరంతో పాటే పోతాయి. అంతే మని ఇప్పుడు రామచంద్రుని గురించి రామాయణంలో చెప్పాడు, జితక్రోధ అంటే కోపం కూడా రాముడికి ఉంది, కానీ అది అవసరమైనప్పుడు వస్తుంది, అవసరం లేనప్పుడు రాదు. ఊరికే కనిపించిన వాడి మీద చిరుగుళ్ళు ఆడడం అనేటువంటి దట్స్ బ్యాడ్ థింగ్. కోపం లేకుండా మనిషి ఎలా ఉంటాడండి? ఇప్పుడు ఒక మనిషి తప్పు చేస్తున్నాడు, తప్పంటే నాకు హాని చేస్తే నేను తప్పని అనుకో, కానీ 10 మందికి హాని చేస్తే నేను తప్పని అనుకుంటా. అలా హాని జరుగుతున్నప్పుడు ఆపగలిగే శక్తి నీకుండి, కనీసం అలా తప్పని చెప్పగలిగేటటువంటి యోగ్యత నీకుండి, దాన్ని నువ్వు చెప్పకుండా కూర్చున్నావు అని అంటే ఆ తప్పులో ఎక్కువ శిక్ష నీకే వేయాలి. కరెక్ట్. తప్పు చేసిన వాడికి కాదండి, అవును, జరిగే తప్పును చూస్తూ కూర్చున్నవాడికి ఎక్కువ శిక్ష వేయాలి, బికాస్ ఈజ్ అదర్వైజ్ ఎంకరేజింగ్ దట్. కరెక్ట్. సో మమ్మల్ని అంటే మాకేం పెద్ద కోపం రాదు, మమ్మల్ని తిట్టేవాళ్ళు పోనంత మంది ఉంటారు, ఉండొచ్చు, కానీ వాళ్ళని పెద్ద మేము ఎప్పుడు ఎదురు తిరిగి అభిమానించేవాళ్ళు ఉన్నప్పుడు ద్వేషించేవాళ్ళు నేచురల్గా ఉంటారు, ఆబ్వియస్ అది కదా, నేచురల్గా ఉంటారు. కానీ సమాజానికి హాని కలిగించే సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగినప్పుడు ఎవరి వల్ల కావచ్చు అది, సో అప్పుడు కోపం వస్తుంది, చాలా చాలా తీవ్రంగా వస్తుంది. వన్స్ ఒకసారి మేమైతే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోతుంటాం, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంటాం. ఏం చేస్తారు అప్పుడు మీరు అంత కోపం వస్తే? మామూలు వాళ్ళైతే తలుపులు పగల కొడతారు, చీరచీరలు వదిలేస్తారు, రోడ్ల మీద తిరుగుతారు, కార్లు పగల కొడతారు. మరి ఆడవాళ్ళైతే గరిట్లు అప్పుడు విసురుతారు. మేము మా దగ్గర అలా వేయడానికి ఏమి ఉండవు, మా జీతంలో దండ ఉంటుంది, కానీ ఈ దండం అలా విసరడానికి పనికి వచ్చేది కాదు. అంచేత మా దగ్గర ఉండేది మాట ఒకటే కనుక సమాజానికి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, సమాజం ఇప్పుడు చెడు అనేటటువంటి సమాజానికి అదేలేండి, లేదా చరిత్రకి, చరిత్రని రక్షించుకోవడం అనేది సమాజపు కర్తవ్యం. సమాజం అంటే వ్యక్తులే కదా, అంచేత వ్యక్తుల బాధ్యత. వ్యక్తులు తమ బాధ్యతని వాళ్ళు గుర్తించలేకుండా ఒకవేళ ఉండి ఉంటే అలాంటి వాళ్ళకి నీ బాధ్యత ఇదయ్యా అని చెప్పడం మా బాధ్యత. ఓకే, ప్రభుత్వాలు దాన్ని మర్చిపోతే ప్రభుత్వాలకి దాన్ని చెప్పడం మా బాధ్యత. చెప్పగలిగి ఉండి లేదు అదేమిటో తెలిసి దాని మీద మేము మౌనంగా కూర్చున్నాం అంటే మేము కూడా ఒక దోషి కిందే లెక్క. అంచేత మాకు ఎప్పుడైనా కోపం ఉంటే అలాంటివి జరిగినప్పుడే కోపం వస్తుంది. అదే ఇంకప్పుడు నోటి పని చెప్పడం, మీరు చేతలకు పని చెప్పలేరు కనుక దానికి వినకపోతే మరి వినిపించేటంత వరకు కృషి చేద్దాం అని అనిపిస్తుంది, అప్పుడు కొంచెం తీవ్రంగా ఉంటాం అని అంటప్పుడు. అదే మనిషిని చూస్తే కోపం భయపడేటట్టు ఉంటుంది. అది మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇదే ఆహార్యమా? సేమ్, ఏ మార్పు ఉండదు, ముక్కు మారదు, కళ్ళు మారదు, చెవులు మారదు, సో డ్రెస్ మాత్రం ఎందుకు మారడం కనుక. ఇప్పుడు ఈ దండ ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైంది పెట్టుకో, ఒకళ్ళు ఒక సింగిల్ పెట్టుకుంటే అసలు ఏమిటి దీనికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి, అసలు ఏమిటి అసలు అది? ఇది వ్యక్తి యొక్క తత్వాన్ని చెప్పేది. మేము ఒక విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాం, మా విశ్వాసానికి ప్రతీక ఈ దండం. దండం కొంతమంది ఏకదండులు ఉంటారు, వాళ్ళకి తత్వం ఒకటి, మాకు తత్వాలు మూడు, మేము మూడు తత్వాలను విశ్వసిస్తాం. ఇప్పుడు మనం చూసే ఈ ప్రకృతి అంతా వాస్తవం, కొంతమంది ఈ ప్రకృతి వాస్తవం కాదంటారు, ఇదంతా మాయ, ఇదంతా కళ, ఇది అవాస్తవం, మిథ్య అంటుంటారు.
అది మాకు వేదన చెప్పలేదు, అంటే మేము దాన్ని అంగీకరించాం. ఇందులో కనిపించే ప్రతి వస్తువు వాస్తవమే, ప్రతి భావన వాస్తవమే. అసలు ప్రకృతి మిథ్యాన్ని ఎలా అనగలరు? అంటే దానికి వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు మనకి కళ వస్తుంది, కళ్ళు ఎన్నో కనిపిస్తున్నాయి, మెలకురాగానే ఏమేమి పోతున్నాయి, అది ఇండివిజువల్గా కలిగే తాత్కాలికంగా ఉండి చిన్న భావన. అలా చెప్పేవాళ్ళు క్యారీ చేసే దండం అది కూడా వెదురు బొంగే కదా, అది ప్రకృతిలోంచి వచ్చిందే కదా, మరి అది మిథ్య ఎలా అవుతుంది అప్పుడు? అంటే మళ్ళీ వాళ్ళ శాస్త్రాలు చెప్పాయి కదా, ఏకదండం కూడా తీసుకోవచ్చును, ఏకదండం తీసుకోవచ్చు అని కూడా శాస్త్రం చెప్పింది. ఆ కాన్సెప్ట్ అది, ఓకే, అది ఒక రకమైన ఆలోచన విధానం. బట్ ఎవరికి అన్న మళ్ళీ స్థాయిలు ఉంటాయి కదా, అది తప్పు కాదు, అది అదే కానీ అది ఆలోచన ఉండవలసినటువంటి స్థాయి ఒకటి. ఆ స్థాయి వాళ్ళకి ఆలోచన తప్పు కాదు, అది వాళ్ళు అలా ప్రవర్తించగలుగుతూ ఉండేటప్పుడు. ఓకే, అలా ఉండి ఇలా ప్రవర్తిస్తానండి తప్పు. అదే మేము ఇలా వేషం వేసుకుని డిస్కో డ్యాన్స్ చేస్తా ఉంటే తప్పు. అవును, సో ఒక్కొక్క స్థాయి దానికి ఒక్కొక్క నియమం, దానికి ఒక్కొక్క ధారణ, ఇవి మనకి నియమాలు. సో ఇప్పుడు మీది ఏంటి, ఇప్పుడు నాలుగు ఉన్నాయి మాకు, మూడు తత్వాలు మేము చెప్తాం, నాలుగవ దానికి పర్పస్ ఉంది. ఓకే, మాకు ప్రపంచంలో కనిపించే ప్రతిదీ, ప్రతి భావన, ఏది ఏది మన ఆలోచనలోంచి క్రాస్ చేస్తుందో అవన్నీ సత్యాలు, అవన్నీ వాస్తవాలు. ఓకే, కనుక నువ్వు వాస్తవంగా బతుకు, వాస్తవ ప్రపంచంలో అవాస్తవంగా మాటలు మాట్లాడుకు, అవాస్తవంగా ప్రవర్తించు. దిస్ ఈజ్ వన్ థింగ్. రెండవది, ఇప్పుడు ఈ కదిలేటటువంటి ప్రాణులు చాలా ఉన్నాయి, కదలక బ్రతికే ప్రాణులు ఉన్నాయి, చెట్లు చేమల్లాంటి, వీటిల్లో ఈ చైతన్యం వాడు కనిపిస్తోంది కనుక చైతన్యాన్ని కలిగించేటటువంటి వెనకాల జీవుళ్ళు కొందరున్నారు. సో ఆ జీవుడు కూడా వాస్తవము, ఆ జీవుడు కూడా ఒక తత్వం మాకు. సో ప్రకృతి ఒక తత్వం, జీవుడు ఒక తత్వం. అయితే ఇప్పుడు జీవుడుగా ఉండే మనం కూడా మన ఇష్టం వచ్చినట్టు మనం ఏం చేయట్లేదు. అవును, ఇప్పుడు నేను నెల రోజులకి ప్లాన్ వేసి రేపొద్దునకే అయిపోవచ్చును, అంచేత నీ చేతుల్లో కూడా లేదు, నిన్ను కూడా నడిపించే మరొకటేదో ఒక అదృశ్యమైన ఒక శక్తి ఒకటి, దానికి దేవుడు అని పేరు, భగవంతుడు అని అంటారు, బ్రహ్మతత్వం అని అంటారు. సో బ్రహ్మతత్వం కూడా వాస్తవం. సో బ్రహ్మ, ప్రకృతి, జీవుడు, ఈ మూడు మూడు తత్వాలు. ఓకే, ఈ మూడిటి కలయికే మొత్తం ఈ ప్రపంచం అంతా. సో ఏ అణువు చూసినా ఈ మూడు కలిసే ఉంటాయి, ఈ మూడు విడివిడిగా ఎప్పుడు ఉండవు, ఇది తత్వం. ఓకే, సో మూడిటికి మూడు దండాలు ప్రతీకలు. ఈ జ్ఞానం మనకు కలిగించగలిగేటటువంటి తత్వం ఆచార్యుడు. సో నాలుగవది ఆచార్య దండం అంటాను. ఓకే, సో ఈ నాలుగు నాలుగు తత్వాలకి గుర్తు అన్నమాట. మరి అది వస్త్రం, దానిపైన జల పవిత్రం అంటారు దాన్ని. సో మేము తీసుకునే ద్రవాలు ఏవైనా దీంట్లోంచి ఫిల్టర్ చేసి మేము తీసుకుంటాం ప్రతిరోజు. నీరు మనం తాగాలనుకోండి, సో దీన్ని తీసి దాన్ని తీసుకోవాలి, దాంట్లోంచి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత మేము మామూలుగా దర్భలతో చేసిన పవిత్రాలు పెట్టుకోం, మాకు అది నిషిద్ధమే. నిషిద్ధం అంటే ఈ స్థాయిలో వాళ్ళు పెట్టుకోకూడదు. ఓకే, సో మేము దీన్ని ఆ జల పవిత్రం పవిత్రం కింద పెట్టుకుని చేతికి, దాని ద్వారా నీళ్లు తీసుకుని తాగుతా అనమాట. ఓకే, దీన్ని ఉపయోగించి ఆహారానికి అవసరం, ఆహారానికి లేదు. కొంతమంది ఎర్రటి అంటే కొంత అట్లా రంగులు కూడా, రంగులే ఉండవు అని, ఏదన్నా వైట్ కలర్, వైట్ ఉండాలి, ప్యూర్, శుద్ధి చేసుకోవడానికి కదా. అదే అంటే మళ్ళీ ఎగెన్ ఇట్ ఇస్ అన్ ఇంపోజ్డ్ కలర్ అన్న. అవును, కానీ నేను చూశానండి, నయమో, కానీ బట్ ఇట్ షుడ్ బి ఇన్ వైట్ కలర్. ఓకే, అంటే చాలామంది తెలియదు కదా, అందుకని అడుగుతున్నా అసలు ఎందుకు అంటే దానికి ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉండి ఉండాలి కదా. డెఫినెట్లీ, సో డెఫినెట్లీ తప్పకుండా రీజన్ లేకుండా మన వాళ్ళు ఎప్పుడు ఏది ఏ ఆచరణ మనకి ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళు మనకి చెప్పిన ప్రతిదానికి రీజన్ ఉంది, అయితే అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కసారి రీజన్ తెలియకుండా చేసేవాళ్ళు కొందరు ఉంటారు, ఒక్కొక్కసారి అందులో వాళ్ళకి తోచిన కొన్ని కొత్త పైచ్యాలు కూడా చేర్చుకుని చేసేవాళ్ళు కూడా కొందరు. అదే వచ్చింది ఇప్పుడు, పరమాత్మ పరబ్రహ్మ ఒకటే అంటారు కదా, జీవుడు పరమాత్మలు ఒకటే అంటుంటారు అంటారు, కానీ ఎన్నో ఎన్నో వైరుధ్యాలు ఉంటాయి. ఎస్, జీవుడు పరమాత్మ ఒకటే ఎలా అవుతారు? ఒకటే అయితే హాయిగా మనం అనుకుంటే మొత్తం ఇష్టం వచ్చిన ప్రపంచం అంతా మారిపోయి ఉండాలి, ఎవడాలా లేడు. అంచేత జీవుడు పరమాత్మ ఒకటే ఎలా అవుతారు? కాలేరు. సో అలాగే వైదికంలో కూడా మరి రకరకాల శాఖలు,
శాఖల ఆలోచన ద్వారానే బట్టి వచ్చినవి. ఇప్పుడు ఆలోచన అందరూ ఒకే రకంగా ఉండదు కదా. ఇప్పుడు మీకు కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్, ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్, ఫిలాసఫీ ఒక సబ్జెక్ట్, ఫిజియాలజీ ఒక సబ్జెక్ట్, ఆస్ట్రానమీ ఒక సబ్జెక్ట్, ఉష్ణోగ్రఫీ ఒక సబ్జెక్ట్. దేర్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇది మనకి లౌకిక చదువులో భిన్న భిన్నమైనటువంటి ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఎట్లాగైతే అది ఒక వేరే ఒక సబ్జెక్ట్ అవుతుందో, ఒక ఫ్యాకల్టీ. అట్లాగే ఆధ్యాత్మికతలని కూడా అందులో ఒక్కొక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది ఒక్కొక్క శాఖ అయింది. ఇప్పుడు శైవ, శాక్తేయ, స్మార్త, వైష్ణవ ఇవన్నీ కూడా అలా వచ్చినవి. అంచేత అవి తప్పు అనా మనం, చెడ్డవి అనా మనం, అది రావడానికి దేర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్. దాన్ని ఆ క్రమంలో ముందుకు తీసుకువెళ్ళగలిగితే మనిషి యొక్క మేధాశక్తి పెరుగుతుంది. ఇప్పుడు మనిషి యొక్క మేధ ఎంత విచిత్రమైనది తెలియడానికి ఇది ఒక కారణం. కనిపించేటటువంటి ఏదో ఒక ఆకుని డైసెక్ట్ చేయడం మనకి ఈజీ, కనిపించని మనస్సుని డిసెక్ట్ చేసి దాని మీద మాట్లాడే ఎంత కష్టం అండి. అవును, కనిపించని ఆత్మని గురించి, పరమాత్మని గురించి మాట్లాడడానికి ఈ వాడికి ఎంత అద్భుతమైనటువంటి మేధ పాట ఉండాలి వాడికి, ఎంత ప్రతిభా పాట వాళ్ళు ఉండాలి వాడికి. అవును, దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేసినట్లు ఒక అద్భుతమైన కృషి ఒకటి ఉందని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు మీరు వైష్ణవ, శైవ ఈ రెండు ప్రధానంగా, కానీ ఈ రెంటికి మధ్య చాలా అంటే ఏమంటాం, క్లాషెస్, విద్వేషాలు ఉంటాయి. ఉంటాయి కాదు, ఉండేవి ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా ఒక దశలో శైవాన్ని పూర్తిగా వ్యతిరేకించేవాళ్ళు, అసలు అడ్డనామాలు ఉండటానికి వీల్లేదని చెప్పి ఇక్కడ కొన్ని సందర్భాల్లో వినాయకుడు కూడా నిరునామాలు పెట్టాలన్నారు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. మాకెప్పుడు అసలు మేము సో నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా ఉండేవాళ్ళం ఎప్పుడు. ఇప్పటికీ మేము అలానే ఉంటాం అనుకోండి, ఇష్యూస్ వచ్చినప్పుడు తప్పదు. మేము ఎప్పుడు శైవాన్ని ద్వేషించిన వ్యక్తిగా మా మీద ఎప్పుడు స్టాంప్ లేదు. చెప్పుకున్నవాడు అలా కొంతమంది ఏమైనా చెబితే చెప్పి ఉండొచ్చును, కానీ మేము ఎప్పుడు, ఎందుకంటే మా విశ్వాసం, మా సంప్రదాయం, మా గ్రంథాలు మాకు చెప్పింది భగవంతుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సృష్టి ఇదంతా. ఇందులో ఒక్కొక్క యాక్టివిటీ చేయడానికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక దేవతని అందులో మళ్ళీ తానే ఉండి ఇదంతా చేస్తాడు. సో శివుడి ద్వారా భగవంతుడు లయాన్ని చేస్తాడు, బ్రహ్మ ద్వారా భగవంతుడు సృష్టిని చేస్తాడు, ఇంద్రుడి ద్వారా ప్రొటెక్షన్ చేస్తాడు, మిగతా దేవతల ద్వారా మిగతా కార్యక్రమాలు. అయినప్పుడు భగవంతుడు చేసే ఒక అద్భుత కార్యానికి శివుడు ఒక సాధనం అయినప్పుడు అతని మీద మనకు ద్వేషం ఎందుకు ఉండాలి? చేత మేము ఎప్పుడు ఎవరిని ద్వేషించే ప్రశ్న లేదండి. ఓకే, ఇందాక మీకు చెప్పామే, నేను ఆస్తికుడిని, నువ్వు నాస్తికుడివైనా నాకు నీ మీద గౌరవం ఉంది. అవును, సంచేత ఎవరి మీద మనకి ఆ ద్వేషం అనేది ఎప్పుడు లేదు. ఓకే, ఆలయాల్లో కూడా మాకెప్పుడు అట్లాంటి శివద్వేషాన్ని ఎప్పుడు ఎవరు చెప్పలేదండి. ఓకే, ఎందుకంటే చాలా చోట్ల వైష్ణవ ఆలయాల్లో శివుడు కూడా ఒక పరివారంగా ఉంటాడు. అవును, లేదా వినాయకుడిని బొమ్మ పెడతా ఉంటారు. వినాయకుడిది వేరు, వినాయకుడు కూడా పరివారంలో ఒక ఆయన. ఇప్పుడు విష్ణు పరివారంలో ఒక వినాయకుడు ఉన్నాడు, శివుడి పరివారంలో ఒక వినాయకుడు ఉన్నాడు. శివుడి పరివారంలో ఉండేటువంటి వినాయకుడు శివుడి గణములకి అధిపతి, సో గణాధిపతి అంటారు ఆయన్ని. విష్ణు పరివారంలో ఉండేటటువంటి వినాయకుడు విశ్వక్సేనుడు అనేటువంటి సేనాని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ఉండే పరివారంలో ఈయన ఒకడు. ఓకే, విష్ణు పరివారంలో ఉండేటువంటి ఆయన చక్క ఊర్ధగుండ్రాలతో ఉంటాడు. శివ పరివారంలో ఉండేవాడు ఏ బొట్టు ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడంతా దానికి ఈ ఆడబొట్టుని అంటే తిరియక్ పుండ్ర ఉంటారు, ఈ పుండాన్ని ఆయనకి పెడుతున్నారు. మరి ఆయన అసలు ఎలా పెట్టుకునేవాడో మనకు తెలియదు కదా. ఎందుకనంటే మన గ్రంథాల్లో అంటే ప్రామాణికంగా ఉండే భాగవతం లాంటి గ్రంథాల్లో పరమశివుడు పరమ వైష్ణవ అగ్రేసరుడు, భగవంతుడి యొక్క ఆజ్ఞని పరిపాలించడంలో శివుడి యొక్క నిష్ట చాలా అసామాన్యమైనటువంటి నిష్ట. ఆయన ఏది చెబితే తనకి ఇది నచ్చింది ఇది నచ్చలేదనే ప్రశ్న లేకుండా చక్కగా చేసుకు వెళ్ళేటటువంటి దేవతల్లో ఆయన ఒకడే. అంచేత ఆయన్ని పరమ వైష్ణవుడు అంటారండి. ఆ రకంగా ఆయన మీద పరిపూర్ణమైనటువంటి గౌరవం, వ్యతిరేక భావం లేదండి, వైష్ణవులందరికీ ఉంటుంది. ఓకే, మీతో పాటు మరికొంతమంది కూడా ఈ రాజకీయపరమైన అంశాలు లేదా ఈ కాంటెంపరీ ఇష్యూస్లో రియాక్ట్ అవుతున్నారు, ముఖ్యంగా మీరు మన సర్జికల్ స్ట్రైక్స్ మీద. ఎస్, ఎందుకు అనిపించింది అది దాని మీద మాట్లాడాలని మీకు?
ఎందుకంటే మీ దేశాన్ని మనం ఒక దేశంలో బతుకుతున్నాం, ఒక దేశంలో పుట్టాం, ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ అనేటటువంటిది ప్రథమ కర్తవ్యం. దేశం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన విశ్వాసాలు బాగుంటాయి, విశ్వాసం బాగుంటే ధర్మమో మరొకటో. అవును, అసలు దేశానికి ఉపద్రవం కలిగితే మనం చేసేదేముంది? కనుక దేశానికి ఒక కష్టము ఒక నష్టము కలుగుతుండేటప్పుడు స్పందించకపోతే వాడు ఆ దేశవాసిగా ఉండడానికి అనర్హుడు. ఓకే, మన దేశానికి ఆ సమయంలో ఒక ఉపద్రవం ఏర్పడింది, మన దేశాని కోసం ప్రాణాలిచ్చి అహర్నిశలు కష్టపడేటటువంటి వ్యక్తుల్ని పక్క దేశంలో ఉండే వాళ్ళు వచ్చి చంపుతున్నారు, అన్యాయంగా చంపుతున్నారు. మరి దాన్ని పట్టించుకోకుండా దాని గురించి స్పందించకుండా ఒక వ్యక్తి ఉన్నాడంటే వాడు ఆ దేశంలో ఉండడానికి అనర్హుడు. అంచేత మొట్టమొదటి దానికోసం చేయవలసిన కర్తవ్యం మనది, ఎంత చేతనైతే అంత చేయాలి. ఓకే, దాంతోపాటు మరి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ప్రకటన కూడా ఇచ్చారు, మీరు ఒక రూపాయి ఏమైనా ఒక్కొక్కళ్ళు ఇవ్వండి అని. మరి అది కూడా మన బాధ్యతే కదా, దేశం కోసం అది కూడా చేస్తాం అని వాడు అన్నప్పుడు చెయ్యాలి. అయితే గతంలో దేశం కోసం అని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉండి ఉండొచ్చు, కానీ వాళ్ళకి దేశం మీద ఎంతవరకు నిష్ట ఉందనేది మనకి తెలియదు. అట్లీస్ట్ ఇప్పుడు వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారికి మాటతో పాటు నిష్ట కూడా ఉన్న వ్యక్తి ఆయన. సో మీకు నమ్మకం ఉంది ఆయన మీద? మంచి పని చేస్తున్నారు కదా ఇప్పటిదాకా. ప్రపంచంలో భారతదేశం అంటే ఎవ్వడికి గుర్తింపు లేదండి, ఎవ్వడికి. ఏ దేశంలో పెడితే మేము ఇండియా నుంచి వచ్చామంటే ఎక్కడ ఇండియా అని అడిగే వ్యక్తులను కూడా మేము చూసాం. మేము ప్రయాణాల్లో ఉండేటప్పుడు అప్పుడప్పుడు ఫ్లైట్లో పెడుతుంటే పక్కన కూర్చున్నప్పుడు అడుగుతాడు, అప్పుడప్పుడు క్యూరియాసిటీ, ఆహారం చూసిన తర్వాత కూడా వాళ్ళకి నేచురల్ క్యూరియాసిటీ వస్తుంది కదా. ఎస్, అడిగినప్పుడు ఇండియా అంటే ఏమిటి అని అడుగుతారు, మేము వైష్ణవుడు అంటే ఏమిటి, అవును, వేదాస్ అంటే ఏమిటి. అంటే దురదృష్టం కొద్దీ ఈవేళకి కూడా ఇంత ప్రాపంచికమైనటువంటి విజ్ఞానం పెరిగిన రోజుల్లో కూడా విమానాల్లో తిరిగే వ్యక్తులకు కూడా ఇండియా ఎక్కడుంది, వేదాలంటే ఏమిటి, ఒక ఈ వేషం గీషం ఏమిటి. ఇప్పుడు మనకి ముస్లిం అంటే అదేదో పెట్టుకుంటాడు, మీసం ఉంటుంది, గడ్డం ఉంటుంది, ఇది మనకు తెలుసు. మీసం తీసేస్తారు. క్రిస్టియన్ అంటే ఇలా ఉంటాడు, వాడికి క్రాస్ ఉంటుంది, ఇది మనకు తెలుసు. అవును, మన దేశంలో ప్రతి వాడికి తెలుసునే. మరి అలాంటిది ప్రపంచంలో ఇంత ప్రసిద్ధమైనటువంటి భారతాన్ని గురించి ఎందుకు తెలియట్లేదు? బికాస్ మన దగ్గర ఉండేటటువంటి నేతలు అంత సామర్థ్యం కలిగి దాన్ని బయటికి తీసుకెళ్ళే. ఈయన వచ్చిన తర్వాత ప్రపంచంలో ప్రతి కంట్రీని విజిట్ చేస్తున్నాడు, అది మిత్రదేశమా శత్రుదేశమా అనే ప్రశ్న లేదు, దాంతో మంచితనాన్ని డెవలప్ చేస్తున్నాడు తను. సో ఐ థింక్ డెఫినెట్లీ హీ కెన్ డూ మెనీ థింగ్స్. తన రాష్ట్రాన్ని తను పరిపాలించుకున్న రోజుల్లో దాన్ని ప్రపంచ మ్యాప్లో తీసుకెళ్ళిపోయాడు. అంతకుముందు హైదరాబాద్ ఉండేది ప్రపంచ మ్యాప్లో, అవును, ప్రగతి పొందుతుండేటువంటి దేశాలు, డెవలపింగ్ స్టేట్ కానీ. అవును, అటు ఆయన వచ్చిన తర్వాత దాన్ని ఎంత పైకి తీసుకెళ్ళిపోయాడని. సో హీఈస్ ఎ పర్సన్ ప్రాబబ్లీ విత్ సిన్సియరిటీ. మరి ఈ దేశ పరిపాలకుడుగా ఆయన వచ్చిన తర్వాత కూడా తప్పుడు పనులు అయితే ఆయన చేయట్లేదు, ఎవరి చేత చేయనివ్వట్లేదు. ఇప్పుడు అది లేకుండా సిస్టంలో జరిగేటటువంటి వాటిని పాప ఆయన మాత్రం ఎంతవరకు చేయగలరు? సర్లేండి, ఇప్పుడు మీరున్నారు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, ఎక్కడో దగ్గర తప్పు జరగవచ్చు, క్వైట్ పాసిబుల్, ఎందుకంటే మానవ మాత్రలే కదా. ఎస్, దానికి మిమ్మల్ని నిందించడం ఎట్లా? అంచేత వ్యక్తి మీద అయితే మాకు విశ్వాసం ఉంది, ఆయన ఇంతవరకు చేసే కార్యాల మీద మాకు అవగాహన ఉంది, తప్పకుండా ఆయన సాధించగలుగుతాడనేటువంటి భావన ఉంది. కనుకనే ఆయన దేశం కోసం ఆర్మీని బలోపేతం చేయడం కోసం మాకు ఒక రూపాయి చొప్పున మీరు ఇవ్వండి అని అడిగాడు ఆయన. వెంటనే మా దగ్గర ఉండే మా ఒక పిల్లవాడు స్పందించాడు, ఓకే, మా స్టూ మా దగ్గర సేవ చేసే వ్యక్తులు. అండ్ తర్వాత కలెక్ట్ చేశాడు కొంత, మేము ఒక 10 లక్షలు ఇవ్వాలి అని అనుకున్నాం, ఇచ్చాం కూడా ఇచ్చేసారా బ్యాంక్ అకౌంట్కి. ఓకే, సో మీరు ఇక చివరికి వస్తే తిరుపతి విషయం వస్తే అప్పుడెప్పుడు ఒక వివాదం జరిగింది, ఇక అప్పటి నుంచి తిరుపతి వెళ్ళడం మానేశారా? ఆల్మోస్ట్ అలిగారా? మా మీద మాకు అలక వచ్చింది, దేవుడి మీద అలక కాదు. ఓకే, దేవుడి మీద అలక ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు దేవుడు 2 రూపాల్లో ఉంటాడు, ఒకటి అంతటా వ్యాపించిన రూపం, మన దానికి ఏమీ చేయక్కర్లా, దాని గురించి మనం వర్రీ కానవసరం లేదు. రెండోది మన కోసం తీసుకున్న రూపం, మన కోసం తీసుకున్న రూపం అయినప్పుడు దాని బాధ్యత మందే అవుతుంది. ఇప్పుడు గాలి బయట హాయిగా వీస్తుంది, అవును,
మీకు దానివల్ల ప్రస్తావన లేదు, ఆలోచన లేదు. బికాజ్ దాని దాని ఇష్టమైనప్పుడు వస్తుంది, పోయినప్పుడు పోతుంది. మీకోసం మీరు తెచ్చుకునే గాలి ఉంటుంది, ఏసీ లేదా ఫ్యాను. మరి ఇప్పుడు ఆ ఫ్యాన్ సవ్యంగా తిరిగేటట్టు చేసుకోవడం మీదే కదా బాధ్యత. లేదా నన్ను తెచ్చుకున్నావు కనుక ఏమయ్యా నేనే చూసుకుంటానులే అని ఫ్యాన్ అంటుందా? ఎప్పుడు అందదు. అవును. సో భగవంతుడు కూడా మన కోసం వచ్చింది విగ్రహం అంటే, మన కోసం ఏర్పడింది ఆలయం అంటే, మన కోసం వచ్చింది చరిత్ర దానికి సంబంధించిందంటే, అలాంటప్పుడు దాన్ని నియమబద్ధంగాను జాగ్రత్తగాను చూసుకోవడం మన బాధ్యత. మరి దాన్ని ఆ మాత్రం కూడా తెలియకుండా దాని నిర్వహణ రకరకాల స్థాయిలో, అందులో అందులో ఉండే పూజారుల దగ్గర నుంచి ప్యూన్స్ దగ్గర నుంచి దాన్ని నిర్వహించే డిపార్ట్మెంట్ దాకా, అసలు దేవుడంటే ఏమిటో తెలియకుండా ఉండేటువంటి వాళ్ళు దాని నిర్వహణలో దిగితే దానివల్ల వ్యవస్థ పాడైపోతుంది. ఇలాంటి వ్యక్తులకి మనం చెప్పి, ఆయన దేవుడంటే అలా కాదయా, దేవుడికి ఏదైనా ఒక సేవ జరగట్టలేదంటే ఆయన ఎప్పుడు అడగడు. అవును. నువ్వు మానేసినా ఆయన పాపం ఇప్పుడు మాట్లాడకూడదు, నియమం పెట్టుకుని ఆయన వచ్చాడు అలాగా. చేత అంతేగా, ఇప్పుడు నిన్న ఉంది నామాల విషయంలో వివాదం పెట్టమన్నారు జయం గారు, కొంతసేపు అలిగారు, దేవుడు వచ్చి బయటకు వచ్చి అయితే పెట్టండి పెట్టండి అనలేదుగా. దేవుడు ఎప్పుడు తన అవసరాన్ని అడగడండి. మీరు ఆరగింపు పెట్టకపోయినా నాకు పెడతావా అని ఏడుస్తూ కూర్చునేటువంటి రకం కాదు ఆయన. అలిగి ఎక్కడికి వెళ్ళడానికి ఆయన సాహసించడు. మరి అట్లాంటి వ్యక్తి మన కోసం ఉండి ఆయన మీద మనం బతుకుతూ దాని మీద లక్షల కోట్లు సంపాదిస్తూ కనీసం ఆయనకి ఏది అవసరమో అది కూడా మనం చూడడం అని అనడం పరమ దారుణమైనటువంటి ప్రవృత్తి. ఇది తప్పు అని మేము చెప్పాము. వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి తెలియాల్సిన బాధ్యత ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలిసేటంత బాగా చెప్పలేకపోయామని మా మీద మాకు బాధేసింది. కానీ మీ అంటే అందుకోసం మేము వెళ్ళమానేసాం. కానీ అట్లా కూడా ఎంతవరకు అది సమర్థనీయం? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అందరివాడు కదా. ఎస్. సో అక్కడ ఎవరైతే ఆ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు వినకపోవచ్చు, అది వేరు విషయం. కానీ మీరు మీ ప్రయత్నాన్ని ఆపటం ఎందుకు కొనసాగించవచ్చు? మేము మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా. ఓకే. ఇట్ డిడ్ స్టాప్. ఓకే. అది మేము దాన్ని ఫుల్ స్టాప్ పెట్టలేదండి. కామాలే. అది వేయకాల మంటపం ఉంది కదా, అక్కడే కదా వివాదం మొదలైంది. అది ఒకటి. అన్ఫార్చునేట్లీ దాని తర్వాత అది టర్న్స్ రకరకాలుగా తీసుకున్నాయి. అసలు వెయ్యకాళ్ళ మంటపం అనేది అసలు మొట్టమొదటి ఇష్యూ కానీ కాదండి. అసలు మేము దానికోసం అట్లా దానికోసం వెళ్ళలేదు. మొట్టమొదట అక్కడ జరిగేటువంటి సిస్టమ్ని రెగ్యులరైజ్ చేద్దామని పాప వాళ్ళు పిలిచారు. ఓకే. అంతకుముందు కృష్ణయ్య గారిని ఒక ఈవో ఉండేవారు. అవును. ఆయన తర్వాత అజయ్ కల్లామ్ అని మరొక ఈవో వచ్చారు. ఆయన ఉండేటప్పుడు మాకు ఒక లెటర్ రాశారు. ఈయన వచ్చిన తర్వాత మాకు ఒక లెటర్ రాశారు. సిస్టమ్ చాలా అన్కంట్రోలబుల్గా ఉంది, గందరగోళంగా ఉండింది. దీన్ని కాస్త మంచిగా చేయడానికి మీ సహకారం మాకు కావాలి అని తప్పకుండా మాకు చేతంత వరకు చేస్తామని మేము చెప్పాము. మేము దానికోసం ఇన్వాల్వ్ అయ్యాం. ఎన్ని తప్పులు జరుగుతున్నాయో వాళ్ళు 110 తప్పులను కాగితం మీద రాసుకోగలిగారండి వాళ్ళంతా, అందరు కలిసి కూర్చుని. ఇట్స్ ఏ కన్సెన్సస్. ఓకే. అర్చకులు, వంటవాళ్ళు, జియంగార్స్, ఏకాంగులు, అఫీషియల్స్, జేఈఓస్, ఆవిడ వంట చేసేటువంటి వాళ్ళు కూడా అందరూ ఒప్పుకున్నారా? మరి మీరు పాయింట్ అవుట్ చేసిన తప్పులే. ఎగ్జాక్ట్లీ. మరి ఒప్పుకుని ఎందుకుని సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు? దట్ ఈస్ అన్ఫార్చునేట్ అండి. అది 2003 ఫిబ్రవరి 1వ తారీఖు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆవేళ మా మఠంలోనే, పైన మా మఠం ఉంది, అజయ్ కల్లం గారి నేతృత్వంలోనే మీటింగ్ జరిగింది. అజయ్ కల్లం గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం జయ్యో ఉండేవారు. అవును. ఆయన ఉన్నారు, ఇంకొక డిఈఓ ఎవరో ఇంకో ఆయన ఉన్నారు. ఈ ఇంతమంది ఉన్నారు. ఇద్దరు జీయంగారులు ఉన్నారు, ఏకాంగులు ఉన్నారు, అర్చక స్వాములు అందరూ ఉన్నారు. అప్పట్లో మాడంబాకం అని ఒక ఆయన నల్లగా పొడుగ్గా ఉండేవారు, పెద్ద పెద్ద నామాలతోటి ఆయన ఉండేవారు. వంటవాళ్ళు ఉన్నారు, ఆల్ సర్వీస్ హోల్డర్స్ ఆర్ దేర్. ఓకే. ఆ టైంలో అజయ్ కల్లం గారు మాట్లాడారండి, మనం ఇంతవరకు ఇన్ని తప్పులు మనం చేస్తున్నాం, ఇదంతా మనకి తెలిసే చేస్తున్నాం, ఇంకా తెలియకనే ప్రశ్న లేదు. కానీ అయితే మనం చేయడంలో భక్తులకి ఏదో సౌకర్యం చేస్తున్నాం అని భావించో, పై ఆఫీసర్లు ఎవడో
మన మీద ప్రెషర్ చేస్తున్నారనో లేదు పొలిటీషియన్స్ ప్రెషర్ చేస్తున్నారనో ఇలాంటి వాటితోటి మనం చేస్తున్నాం, అల్టిమేట్లీ అది తప్పు జరుగుతోంది అనే విషయం అయితే ఇప్పుడు మనకందరికీ తెలిసింది. కనుక అందులో మనం ఎన్నో మనం తెలిసి చేస్తున్నాం, ఎన్నో తెలియక జరుగుతున్నాయంటే పక్కన ఉండేటంటే ఆ బాలసుబ్రహ్మణ్యం గారు అన్నారు, అసలు మనకైతే ఒకటి తెలియదు అన్నారు ఆయన. ఇదంతా రికార్డు ఉందండి. కూడా అది ఏంటంటే సర్ప్రైజింగ్లీ ఆ చేసిన దాని వీడియో మేము కూడా వీడియో తీసాము. అవునా? అది ఆయన చెప్పి తప్పులు జరిగాయి, ఆ తప్పులన్నీ ఇప్పుడు మేము ఒక లిస్ట్ అవుట్ చేసాం 110 అప్పటికి వాళ్ళు లిస్ట్ అవుట్ చేసిన. ఓకే, ఇవన్నీ మనం సవరించుకోవడం అయితే చాలా మంచిది, మనకి మంచిది, మన రాష్ట్రానికి మంచిది, మన దేశానికి మంచిది, ప్రజలకి మంచిది. మనకేంటి ఎవరు చెప్పేవాళ్ళు లేకపోవడం చేత మనం దీని మీద పెద్ద దృష్టి పెట్టట్లేదు ఇప్పటిదాకా. అట్లీస్ట్ ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కనుక ఒక 6 నెలలు టైం తీసుకుని మేం చేయవలసినవి మేం చేస్తాం, మీరు చేయవలసినవి మీరు చేసుకోండి. ఎవరు ఒకరితో ఒకరు చెప్పక్కర్లే, నేను నేను ఈ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను ఎవరు చెప్పద్దు. అదే మనం చేసుకుందాం, అయితే దేవుడి దగ్గర పెడదాం, దేవుడి దగ్గరే ఇవన్నీ కూడా విన్నవిద్దాం, లెంపలు వాయించుకుందాం, ఇంకోసారి ఇప్పుడు ఇలాంటివి చేయమని అందాం, ఎవరి మటుకు వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుందాం, చేసుకుని దీన్ని సవరించుకుందాం. ఒక 6 నెలలు ఫస్ట్ ట్రయల్ వేద్దాం, 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూర్చుందాం, మళ్ళీ ఇంకోసారి చిన్న జీయన్ గారిని మళ్ళీ రమ్మందాం, మళ్ళీ జరిగి ఎంతవరకు జరిగింది ప్రోగ్రెస్, ఇంకా ఏం చేయాలి, ఇది మనం చేద్దామని అంత ఒక కన్సెన్సస్కి వచ్చేసారండి. 2 యాక్టివిటీస్ మాత్రం ఆ మరణాల నుంచే స్టార్ట్ చేద్దామన్నారు. అందులో మొట్టమొదటిది ఏమిటి, వంటశాలలో కట్టెల మీద ఉండి దేవుడికి పొద్దున్న పెట్టేటటువంటి ప్రసాదం, వెన్నలాగా చేస్తారు ఒక ప్రసాదం, దాన్ని మనం కట్టెల మీద ఉండడం ప్రారంభం చేద్దాం. ఈ గ్యాస్ ఆర్టిఫిషియల్ తీసేసి, దిస్ ఇస్ 1. రెండవది రాత్రి మామూలుగా అప్పుడు దేవుడికి సైన్యం అనేది ఏమి ఉండదు, ఊరికి లాంఛనం కోసం వీళ్ళు చేస్తారు తప్ప అసలు లిటరల్లీ అక్కడేమి ఉండదు. అలా తలుపులు వేస్తారు, నెక్స్ట్ డ్యూటీ వాళ్ళు వచ్చి తలుపులు తీసుకుని లోపలికి వెళ్తారు. అలా కాకుండా 1 గంటకి క్లోజ్ చేసే ప్రాసెస్ ఫినిష్ చేసి 3 గంటకి సుప్రభాతం చేసేటటువంటి ప్రాసెస్ చేస్తారు. 2 గంటలు రెస్ట్, 2 అవర్స్ రెస్ట్. ఇవి రెండు ముందర స్టార్ట్ చేద్దాం. దానికి ఇప్పుడు తలుపులు తాళం వేసే ఒక ప్రొసీజర్ ఒకటి ఉందండి, ఎలా తాళం వేయాలి, ఆ తాళం చెవులు ఎక్కడికి వెళ్ళాలి, ఇదంతా మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడా రికార్డెడ్గా ఉందండి. లోపల తలుపులు తాళాలు వేయాలి, అవన్నీ ఒక బాక్స్లో పెట్టాలి, ఆ బాక్స్కి తాళం వేయాలి, అప్పుడు తలుపులు వేసుకుంటూ రావాలి. ఇదంతా కూడా అక్కడ ఉండేటువంటి ఆ గొల్ల ఉంటాడు ఒక అతను, ఆ గొల్లవాడు దాన్ని తీసుకుని ఏకాంగితో పాటు కలిసి పెద్ద జీయంగారి మఠానికి వచ్చి ఆ పెద్ద జీయంగారి మఠంలో పెట్టాలండి. ఆలయానికి వేసిన తలుపులు తాళాలు ఉంటాయి, అవి పారేపత్తుదారుతో పాటు కలిసి అర్చకుడు ఆ ముందర గొల్ల మంటపం ఉంది, ఆ గొల్ల మంటపం దాకా వచ్చి అక్కడ అర్చకులు ఆ తాళాలు వాళ్ళంతా వాళ్ళే తీసుకువెళ్ళాలి. ఈ తాళాలనేమో మొత్తం లోపల తాళాలు అవన్నీనేమో ఈ గొల్లవాడు జీయంగారితో తీసుకువెళ్ళి అక్కడ మఠంలో పెట్టాలి, పారేపత్తుదారు తన ఆఫీస్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ 3 అక్కడే చేరాలి, అప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ తీసుకురావాలి. ఇది ఒక దిస్ ఈస్ ఎ రికార్డెడ్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. ఇది కూడా చేద్దాం అనుకున్నారు, చేశారా వేళ? చేశారు. మేము రాత్రి తలుపులు తాళాలు వేసేదాకా మేము ఉన్నామండి, 1 గంట దాకా రాత్రి. సో ఒక రోజు ముచ్చటైంది, తర్వాత ఎప్పుడు జరిగిందో మళ్ళీ మాకు తెలియదు. అంటే నిజానికి ఆ తాళం వేసే తాళాలు ఎక్కడున్నాయో కూడా వాళ్ళకి తెలియదండి. ఓ, అప్పుడు ఆ వేళ వెయ్యాలని అనుకున్నాం కనుక ఇంక అక్కడి ఇటు అటు పరుగులు పెట్టి వెతికి తెచ్చారు, పట్టుకొచ్చారు, తీసుకొచ్చారు, తలుపులు తాళాలు వేశారు, బాక్స్లో పెట్టారు, సీల్ చేశారు, దాని జీయన్ గారి మఠాన్ని తీసుకువెళ్ళారు, అక్కడ అప్పగించారు. సో ఈ ప్రొసీజర్కి అయితే ఎవరు అభ్యంతరం పెట్టలేదు, చిన్న జీయన్ గారు కూడా, చిన్న జీయన్ గారు, పెద్ద జీయన్ గారు అందరూ ఉన్నారు, అందరూ ఉంది. మరి ఇంకా ఏమైంది, ఇబ్బంది ఏంటి అసలు? తర్వాత మేము అడుగుతుండే వాళ్ళం, అంటే మీ ఆగమంలో తేడా, మీది పాంచరాత్ర, వాళ్ళది వైశాఖ, వైఖానసం, వైఖానసం కదా, అందులో కూడా డిస్టర్బెన్స్ మాకేం లేదండి. మరి ఎందుకంటే ఆ రోజునే ఇంకొక డిస్కషన్ కూడా జరిగింది క్రింద, ఈ పడిభాష్యకారులు అంటారు, అంటే తోవ భాష్యకారులు అని కూడా అంటుంటారు. ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర రామాంజనవారి సన్నిధి ఉంటుంది, రామాంజనవారు అలా మోకాళ్ళతోటి ఎక్కినప్పుడు అక్కడ దాకా వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నారని అక్కడ వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి నడిపిస్తుంటారు. దీన్ని
చిన్నజీయం గారి కంట్రోల్లో ఉంటుంది. వారు దాన్ని రెనోవేట్ చేయించి దాన్ని పాంచరాత్రం ప్రకారం ప్రతిష్ట చేస్తూ ఉన్నారు. దానికి డేట్ పెట్టుకున్నారు, ఫిబ్రవరి 7th నాడు ఎప్పుడో వారు ముహూర్తం పెట్టుకున్నారు. దానికి మమ్మల్ని కూడా రమ్మని పిలిచారు. మేము చెప్పాము, మీరు పాంచరాత్రం ప్రకారం ఏం చేస్తున్నారు, చేయకూడదని మేము అబ్జెక్ట్ చేశాము. మీరు అబ్జెక్ట్ చేశారా? కానీ మీరు ఆశ్రయించేది అదేగా. లే, మా పాంచరాత్రం వైకాంసం మేము రెండు చేస్తాం. ఓకే, వైకాంసం కూడా చేస్తారా? వైకాంసం కూడా మా ఆలయాల బోర్డులో ఉన్నాయి. ఓకే. సో ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయం, అనుబంధమైనటువంటి ఆలయం. రోజు అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఆరాధన జరగాలి కనుక. మరి అలా జరగాలంటే ఇక్కడ కూడా వైకాంసం ప్రకారం జరిగితేనే ఆ నియమం పాటించడం జరుగుతుంది కనుక, మరి మీరు కూడా దానికి ఒప్పుకుంటేనే ఆ రకంగా దాన్ని చేయడానికి వీలవుతుంది అని మేము చెప్పి వారిని ఒప్పించి అర్చకులకు కూడా చెప్పి ఈవో గారికి చెప్పి అది వైకాంస ప్రకారం జరిపించాలని, వాళ్ళంతా కూడా దగ్గరుండి చేయించాలని మమ్మల్ని కూడా రమ్మన్నారు ఆ వేళ. అయితే మాకు అప్పుడు హైదరాబాద్లో ఆ రోజునే మరొక కోలి ప్రతిష్ఠా కార్యక్రమం నుంచి మేము వెళ్ళలేము, కానీ కార్యక్రమం జరిపించడం తర్వాత మేము ఎప్పుడైనా వచ్చి మేము దర్శనం చేసుకుంటాం అని చెప్పి వారందరినీ కూడా మేము ఒప్పించి చేసింది మేమే. మాకు ఆగమాల్లో ఇప్పుడు క్లాషెస్ రాలా, కానీ ఇన్ని చెప్పిన తర్వాత మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు వీళ్ళతో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండేటప్పుడు ఏమండి కార్యక్రమం జరుగుతుందా, రోజు శయనోత్సవం చేస్తున్నారా, ప్రసాదం దాని మీద జరుగుతుందా, మిగతా మీ ప్రొసీజర్స్ మీరు చేస్తున్నారా లేదా అని మేము అప్పుడప్పుడు అడుగుతుండే. అడితే బాగానే జరుగుతుందండి, చేస్తున్నామండి ఇలాగా అలాగా అంటుండేవాళ్ళు. అంతవరకు కూడా అంత బాగానే జరిగింది. ఈ మండపాన్ని తీయడం అనే విషయం మీద చర్చ అసలు మా దగ్గర ఎప్పుడు రాలేదు, తెలియదు. ఇది ఫిబ్రవరిలో జరిగిన కార్యక్రమం ఇది. దాని తర్వాత మేము చాతుర్మాస్యానికి విశాఖపట్నంలో ఎక్కడ ఉన్నాం, చాతుర్మాస్యం నవంబర్లో పూర్తయింది. మేము నవంబర్లో ఇక్కడికి వచ్చాం తిరుపతికి, మళ్ళీని దీక్ష అయిపోగానే అప్పటికే అంతా పెద్ద పెద్ద రేకులు అన్ని ఎత్తుగా కట్టేస్తున్నాయి, లోపల ఎంత జరుగుతుంది ఏమిటో తెలియదు. ఏమిటి అని అడిగాను, అది అడిగితే మంటపం తీసేశారు ఇలాగా, ఇంకొక కొత్త ప్రాకారం ఏదో కడతారట ఇలాగని చెప్పారు. అలా ఎందుకు ఇలాగా ఏమిటి అవసరం ఏమిటి వచ్చింది మాకు తెలియలేదు. ఇంతలో ప్రెస్ వాళ్ళు వచ్చారు, ఏమండి ఇక్కడ ఈ వేడికామండ తీసేశారు తీయచ్చా అంటే, మరి అది వెయ్యకాళ్ళ మంటపం అంటే అధ్యయనోత్సవం కోసం కట్టే ఆలయానికి సంబంధించింది కదా, దాన్ని తీయకూడదు. లేదండి ఇది కేవలం ఆలయంతో సంబంధం లేదుట, జనాలు షెల్టర్ కోసం కట్టిందిట అన్నారు. షెల్టర్ కోసం వేయకాళ్ళ మంటపాలు ఎవడు కడతాడా, షెల్టర్ కోసం ఇలాంటి హాల్స్ వేస్తారు తప్ప. కాక వెయ్యకాళ్ళ మంటపం అనే పేరు దేనికి ఉంటుందో, అది అధ్యయనోత్సవంలో పగలపత్తు రాపత్తు అని రెండు పార్ట్స్ ఉంటాయి, అందులో రాపత్తు జరగడం కోసమనే ఏర్పడేదే వెయ్యకాళ్ళ మంటపం అంటే. ఇది కూడా అలా ఏర్పడ్డదే తప్ప జన సౌకర్యం కోసం కడితే టాయిలెట్స్ గీలెట్స్ అన్నీ ఉండద్దా, ఇది తప్పు, ఇలా జరగడం సరైనటువంటి పద్ధతి కాదు, దీన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి అని మేము అన్నాము. ఓకే, ఇది నచ్చలేదు అప్పుడు ఉండేటువంటి ట్రస్ట్ బోర్డుకి, ఈవో గారికి, మిగతా వాళ్ళకి. ఆ సందర్భం కొంచెం తీవ్ర వ్యాఖ్యలు చేశారంటే ఎందుకు, తిరుపతికి వెళ్తే క్లబ్కి వెళ్ళినట్టు ఉందని, గుడి తీసుకుంటుంది చచ్చి పంచుతుంది అని. అది తర్వాత తర్వాత ఈ గడబడ అయిపోయిన తర్వాత వచ్చినది ఇదంతా. కోపం పెరిగి పెరిగి కానీ వాస్తవాలే కదా, అది మాత్రం వాస్తవం కదా, ఆ స్టేట్మెంట్ కరెక్టే. మీ స్థాయిలో ఉన్న వాళ్ళు తిరుపతికి వెళ్తే క్లబ్కి వెళ్ళినట్టు ఉంటుంది అన్నప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది కదా. ఐ నో, కానీ వాస్తవాన్ని కూడా మనం కప్పిపుచ్చడం కూడా మంచిది కాదండి. ఆఫ్ కోర్స్ రోగం పెరుగుతుంది, అంచేత వాస్తవాన్ని చెప్పడం కూడా మన బాధ్యత, అది చెప్పాలి. అది చెప్పాలి కనుకనే తర్వాత పేపర్లోను టీవీలోను ఎన్నో స్కామ్స్ తర్వాత బయటపడ్డాయి తిరుపతికి సంబంధించి. రెక్టిఫై చేయగలను చేశారు, చేయలేని వదిలేశారు. అప్పుడు ఉండేటటువంటి చైర్మన్గా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ రూమ్స్లో సీసాలు కనిపించి ఎక్కే మెట్ల దగ్గర అంతా మొత్తం సీసాలు పెట్టుకుని ఎక్కేవాళ్ళు, పైన రకరకాల పనులు చేసేటువంటి వాళ్ళు, ఇప్పుడు ఇవన్నీ అవాస్తవాలు కాదే. ఎక్కడ టూరిజం అంటూ పెంచుతారో అక్కడ ఇలాంటి జబ్బులన్నీ ఆటోమేటిక్గానే వస్తాయి. సో అక్కడ కూడా అలాంటివి ఉన్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు మేము చేసింది తర్వాత కాలంలో, అప్పుడు కాదు. అదేలేండి, అప్పట్లో మేము చెప్పింది ఆల్రెడీ మూడు ప్రాకారాలు ఉన్నాయి కనుక కొత్త ప్రాకారం అవసరం లేదు, వెయ్యకాళ్ళ మంటపాన్ని తీయడం అనేటటువంటిది చరిత్రని చెరిపేసుకోవడం అవుతుంది. ఎందుకంటే మన శిక్షాస్మృతి ప్రకారం
అంటే ఆంధ్రప్రదేశ్ శిక్షా స్మృతి, భారతీయ శిక్షా స్మృతి రెండు ఉన్నాయి, లోకల్ అండ్ నేషనల్. అవును, మాన్యుమెంటల్ ప్రిజర్వేషన్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ రెండింటి ప్రకారం కూడా 50 ఏళ్ళు 1, 100 ఏళ్ళు 1 దాటినటువంటి స్ట్రక్చర్ని దేన్ని కూడా పాడు చేయకూడదు. పాడు చేస్తే ముందర ఫస్ట్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ చేయాలి, తర్వాత వాడిని శాక్ చేయాలండి. దట్ ఈస్ ద రూల్. అలాంటిది 600 సంవత్సరాల క్రితం కట్టినటువంటి మంటపాన్ని, అందులో బ్యాంక్ ఉంది, ప్రసాదాలు అమ్ముతున్నారు, టికెట్లు ఇస్తున్నారు, బ్రాడ్కాస్టింగ్ పడగొట్టేశారు, పోలీస్ స్టేషన్ ఉంది, ఇన్ని ఉన్నప్పుడు అది పాడైపోయినది, డిలాపిడేటెడ్ కనుక దాన్ని తీసేసామండం అనేటటువంటిది ఇట్స్ మోకరి. అది ఎదటవాడిని కపి మసిపోయడానికి చేసేటటువంటి మాట కదా. చేత అది జరగడం, అలా చేయడం అనేటటువంటిది తప్పు. దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి అన్న ఈ మాట మేము అనేటప్పటికీ అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వచ్చింది. అవును, అక్కడ ఉండేటువంటి అర్చకులు, అక్కడ ఉండేటటువంటి మిగతా అఫీషియల్స్, అక్కడ ఉండే ట్రస్ట్ బోర్డు అందరికీ కష్టమైంది. ఎందుకంటే అందులో ప్రాబబ్లీ మరి అందరి ఇన్వాల్వ్మెంట్ ఉందేమిటో మరి మాకు తెలియదు. ఇది వ్యతిరేకత పెరిగేటప్పటికీ ఆ వ్యతిరేకత తీవ్రతరం అయిపోయింది. ప్రభుత్వం కూడా ఆత్మరక్షణ పడిపోయింది. పడిపోయింది ఎందుకంటే అది దాన్ని అనవసరంగా కొట్టారు, వాళ్ళు పర్మిషన్ లేకుండా అనర్థం జరిగిందని, అందుకే అప్పుడు అధికారంలో చంద్రబాబు ఓడిపోయాడని ఇవన్నీ కూడా వచ్చేసింది. అప్పుడు అవన్నీ తర్వాత క్రమంగా ఒకదాని రిపర్కషన్స్ అవన్నీ ఉన్నారు. అది గవర్నమెంట్ మొత్తం పోయింది, అదే 12-14 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. సో ఇవన్నీ జరిగాయి. ఎటొచ్చి అంతకుముందు దాకా మమ్మల్ని దగ్గర పెట్టుకుని సవరించుకుందాం అని అనుకున్నటువంటి వాళ్ళే, వాళ్ళు చేసింది ఒక తప్పు అండ్ ప్రాబ్లీ వెనకాతల వాళ్ళకి వెనకాతల దేర్ మే బి అదర్ ఫోర్సెస్ ఆల్సో వర్కింగ్ బిహైండ్ దెమ్, మెనీ ఫోర్సెస్, వాటి నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. అంచేత మమ్మల్ని ఏదో రకంగా కార్నర్ చేయాలి. అంచేత మీడియా, సరే మీడియా సంగతి మీకు తెలియదు, మీకు మేమేం చెప్పాలి మీడియా గురించి. సో మీడియాని వాళ్ళు అన్ని రకాలుగానే మేనేజ్ చేయగలరు. అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. రెండవది అఫీషియల్స్ వాళ్ళే, అర్చకులు వాళ్ళ చేతుల్లో ఉన్నవాళ్ళు. బికాజ్ అర్చకుల్లో ఉండే లోపాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు కనుక అర్చకులు వీళ్ళు ఎలా ఆడమంటే అలా ఆడేవాళ్ళు. ఇది గ్రంథాల్లో ఉంది కనుక ఇది మా ఆగమానికి విరుద్ధం అని అనమంటే వాళ్ళు అంటారు, లేదు అది ఆగమానికి అనుకూలం అంటే వెంటనే అదే మాట అంటారు కూడా. అదే అర్థమైంది. సో ఇందులో దే ఆర్ హెల్ప్లెస్ అండి, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఇందులో ఎవ్రీబడి బికేమ్ హెల్ప్లెస్. కానీ ఏం ప్రయోజనం ఉండి ఉంటుంది అంటారు వేయకాల మంటపం కూల్చడం వల్ల? దాంట్లో దేర్ ఆర్ మెనీ అదర్ యాక్టివిటీస్, మెనీ అదర్ థింగ్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఓకే, ప్రభుత్వానికి కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి, కాంట్రాక్టర్స్కి కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి, ఆలయంలో ఉండేటటువంటి వైదిక వర్గాలుగా చలామణి అయ్యే వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి దానివల్ల. సో దేవుడి పేరు మీద బతికే వాళ్ళందరూ కూడా దాన్ని అలా వాడేసుకుంటారు. ఇప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటేనండి, ఎక్కడైనా ఒక సమస్య ఏర్పడ్డప్పుడు ఇది ఇలానా కాదా, అవునా తగదా, ఇది చెప్పటానికంటూ తగిన వ్యవస్థను మనం ఎప్పుడైతే ఛిద్రం చేశామో, అవును, అప్పుడు ప్రతిదీ కూడా పొలిటికల్ అండ్ అఫీషియల్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అన్ని రకాల అపభ్రంశాలు వాళ్ళ తగినట్టుగానే జరుగుతాయి. అవును, అంతే తప్ప కార్యానికి తగిన న్యాయం అక్కడ జరగదు. ఇప్పుడు అక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఇష్యూ ఉంది అనుకోండి, దాంట్లో నిర్ణయత ఎవడండి అక్కడ దానికి? దేవుడికి ఈ బొట్టు పెట్టాలా, ఆ బొట్టు పెట్టాలా, నైవేద్యం పెట్టాలా, మానాలా, సేనోత్సవం చేయాలా వద్దా, వీడు పూజారిగా పనికొస్తాడా రాడా, వీడు వంట చేయొచ్చా చేయకూడదా, అక్కడ ప్రసాదం చేయాలా వద్దా, ఈ ఉత్సవం మానాలా చేయాలా, హూ ఈజ్ ద డెసిషన్ ఫ్యాక్టర్ అక్కడ? ఈ రోజుల్లో అఫీషియల్స్ ఆర్ ది డెసిషన్ ఫ్యాక్టర్స్ అండి. ఎందుకని? మిగతా వర్గాలందరినీ కూడా ఇన్కాపబుల్ చేశారు కనుక అలవాటు పడ్డారు. ఐకమత్యం లోపించిన దానివల్ల వాళ్ళు రాంగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారనే విషయం వీళ్ళకి తెలుసును కనుక వాళ్ళ పిల్లకలని వీళ్ళ చేతుల్లో పెట్టుకుని వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ధర్మాన్ని దైవాన్ని ఎంత మంచిగా మనం వాడుకోగలిగితే సొసైటీ అంత బాగుంటుంది. అంతే, అదే కదా, ఆ రెండింటినీ కూడా మనం పాడు చేసినప్పుడు సొసైటీ అన్ని రకాలుగానూ చిన్నాభిన్నం అయిపోతుంది. మాకు ఆవేళ అందుకే కోపం వచ్చింది,
దాన్ని తప్పని చెప్పాము. సో దీనికి ఇప్పుడు ఏంటి పరిష్కారం ఏంటి, మీ కోపం తగ్గటానికి మళ్ళీ తిరుపతి వెళ్ళాలంటే ఏం జరగాలి? ఇప్పుడు జరిగిన వాస్తవం అన్ఫార్చునేట్లీ ఇప్పటిదాకా కూడా ఇంకా మీడియా చెప్పలేదండి. మాకు మీడియా విషయంలో అది ఒక అసంతృప్తి. నేను ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ నేను బహుశా అప్పుడు ఇంకా నా చేతికి ఈ ఆంధ్రజ్యోతి వచ్చి ఉండదు, నాకు తెలియదు, రిపోర్టర్ పనిచేసాం. మాకు ఎంత ఇప్పుడున్నంత మీడియా అటెన్షన్ అప్పుడు ఉండేది కాదు ఆ రోజుల్లో. మీరు ఈ వివాదం ఉత్పన్నమైనప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇంత విస్తృతం కాలా? అది లేదు, న్యూస్ ఛానల్స్ లేవు అప్పుడు. అప్పుడు మా దగ్గరికి ఒక ఆయన వచ్చాడండి, ఒక ముస్లిం రిపోర్టర్, ఒక అతను ఉండేవాడు ఒక టీవీ ఛానల్లో, పేరు ఎందుకని ఆ టీవీ ఛానల్ పేరు కూడా అక్కర్లేదు మనకి. అదే ఆ వ్యక్తి మా దగ్గరికి వచ్చి, స్వామీజీ మీరేదో డబ్బులు అడిగినట్టు, అది వాళ్ళు మీరు అడిగినంత ఇవ్వలేదు కనుక, లేదా అడిగినట్లు ఇవ్వలేదు కనుక మీకు వాళ్ళ మీద కోపం వచ్చి మీరు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారండి. నిజానికి మీకే కనుక సిన్సియరిటీ ఉన్నట్టయితే వాళ్ళు కొట్టకముందు మీరు చెప్పి ఉండాల్సింది కదా అని అడిగాడు. మీ ఆశ్రమానికి డబ్బులు అడిగారని చెప్పి అడిగామని అతను అనుకున్నాడు. అంటే అలాంటి ప్రచారం చేశారులేండి అది. ఎస్, మేము చెప్పాము సరేనయ్యా ఆ విషయాలు అట్టబెట్టు, కొట్టడానికి ముందర మీరు ఏం చేస్తున్నారు, కొట్టిన తర్వాత మీరు ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నారు, ఆ కొట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు అతి తప్పైపోయింది కొట్టకూడదు అని మీరు ఇంత దేశంలో ఇంత గడబడి చేయడం అవసరమా? దట్ ఈస్ వాట్ ఈస్ క్వశ్చన్. సర్లే, మేము డబ్బులు అడిగామా లేదా అనేది అలాగా, అది ఆ విషయం ఏంటో నీకు తెలియదు కనుక, దానికి మళ్ళీ పెద్ద చరిత్ర కనుక దాని గురించి ప్రస్తుతం నేనే మాట్లాడను, అది పక్కన పెట్టు. రెండవది, కొట్టక ముందు మీరు ఏం చేస్తున్నారు, కొట్టిన తర్వాత ఎందుకు మీరు ఇప్పుడు గోల పెడుతున్నారు అని అడుగుతున్నావు కదా. మేము మనిషి, మేము ఎక్కడో ఒక ఇక్కడ ఉంటే మేము అక్కడ ఉండలేము, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేము. ఇందాక చెప్పారు కదా సమాధానం, విశాఖలో ధనుర్మాసం అధ్యక్షులు ఉన్నామని. మా కళ్ళు ఎక్కడుంటే ఆ చుట్టూ చూడగలిగితే తప్ప అన్ని చోట్ల మా కళ్ళు చూడవు. అంచేత ఇక్కడ కొడుతున్నారనే విషయం మొట్టమొదట వాళ్ళు పబ్లిక్కి ప్రకటించి ఇది తగునా తగదా, అవసరమా కాదా, ఇలా ముందర వాళ్ళు దాన్ని ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసి అప్పుడు చేయవలసింది. వాళ్ళు అవన్నీ చేయలే. మీటింగ్ ఎజెండాలో లేని దాన్ని వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత పాసింగ్ బై ఇష్యూ కింద తీసుకుని ఇలాంటి సీరియస్ ఇష్యూని రిజల్యూషన్ కింద పాస్ చేసి వాళ్ళు ఆ యాక్టివిటీ చేశారు. సిస్టమే అక్కడ రాంగ్ అనుకోండి, అక్కడ చేసిన సిస్టమ్ రాంగ్, ఇప్పటికీ వాళ్ళు రాంగ్ అని ప్రవర్తిస్తున్నారు అనుకోండి. తిరుపతి కింద ఉండే వ్యక్తులకు కూడా అది కొడుతున్న విషయం తెలియదు, అంత జాగ్రత్తగా వాళ్ళు చేశారు. మరి మాకంటే పోనీ ఎక్కడో ఉందాం కనుక మాకు అనిపించలేదు. దేశం అంతా ఏం జరుగుతుందో చూస్తూ చూపిస్తామని కళ్ళున్న వాళ్ళు కదా మీరు, కళ్ళు మూసుకుపోయాయా అని కోపంతో అడిగాం. మీరు చెప్పుండాల్సింది కదా. వాడు దాని మీద మొట్టమాట సుత్తి పడగానే, లేదు క్రేన్ తోటి మొట్టమాట ఫస్ట్ కింద ఉండే స్టోన్ వాడు మూవ్ చేయగానే, ఎక్కడో ఒక చోట ఎవడో బాంబు వేస్తే ఒక చర్చి గేటు కదిలిందంటే ప్రపంచం అంతా అల్లల్లా ఆడిపోయింది. మీడియా కదా ఆడించేది. మరి ఇలాగ అక్కడ వాడు ఇంత మంటపాన్ని ఇన్ని రోజులుగా కొట్టేస్తుంటే మరి మీ కళ్ళు ఏమయ్యా అయ్యా అని అడిగాము మేము. దాంతో వాడికి భలే కోపం వచ్చేసింది. వాడు మా మీద చాలా తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా ఆ తర్వాత పెరిగిపోయి ఇంకా ఎక్కువ చేశాడు. చేయాల్సిందేదో, దట్స్ ఓకే. ఇప్పుడు దానికి మేము కేర్ చేసేది లే. ఒకటి ఫేవర్ మాకు కావాలంటే మేము వాడిని కేర్ చేయాలి, వాడికి భయపడాలి. మాకు ఎవడ ఫేవర్ అక్కర్లేదు, మాకు మా మఠానికి అక్కర్లేదు, మేము బతకడానికి మాకు అక్కర్లేదు. మేము సన్యాసులం, ఎక్కడికో పోతే ఓ రెండు మెతుకులు పెట్టని వాడు ఉండడు. అంచేది మేము వాడికి ఏదో పెద్ద భయపడేయాల్సిన అవసరం లేదు కనుక మేము వీ నెవర్ కేర్డ్ మీడియా. ఓకే, అప్పుడు చాలా వ్యతిరేకం. మేము మీడియాని చాలాసార్లు అడిగామండి, అమ్మయ్య చెప్పాల్సిన వాస్తవం ఎందుకు మీరు మర్చిపోతున్నారు, చరిత్రకి అక్రమం జరుగుతోంది అనే విషయం మీరు ఎందుకు చెప్పరు, అది వైఘానసా పాంచరాత్రం, శైవ వైష్ణవ, ఏదో స్వాములు ఒకరు దెబ్బలాట, ఇలాగే ఎందుకు చూపిస్తారయ్యా,
తిరుపతిలో ఉండేది అంటే ఇక్కడ ఒకటి ఉందండి. యాక్చువల్గా ఇదేంటంటే ఈ ఆగమాల శాస్త్రాలు వీటికి సంబంధించింది కనుక మీడియాకి అంత పెద్ద పరిజ్ఞానం ఉండదు. అదే చెప్తున్నా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఏదైనా ఒక విషయం మీద ఏదో ఒక కవర్ స్టోరీ రాయాలి అనిపించింది, తెలుసుకోవాలి. అదే నేను ఇప్పుడు మీరు దాని మీద ఒక ఇద్దరునో ముగ్గురునో ఏర్పాటు చేసి దాని లోపల డీప్ దాకా వెళ్ళి విషయం తెలుసుకుని అప్పుడు దాన్ని మీరు బయటికి తీసుకొస్తారు. అంటే మీరు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు అక్కడ గ్రూపులు వచ్చినప్పుడు ఒక గ్రూప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. సో చెప్తారు. రెండోది, ఇదివరకు మీడియాలో ఒక నియమం ఉండేదండి, హిందూ చాలా నియమంగా ఉండేది ఆ రోజుల్లో. అదే నాట్ నౌ. ఒకటి మీద ఒక క్రిటిసిజం రాయాలంటే క్రిటిసైజ్ చేసే వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి కరెక్ట్ అదే అడిగి, క్రిటిసిజం ఎవరి మీద చేస్తున్నాడో వాడి ఒపీనియన్ కూడా అడిగి రెండు ఇచ్చేవాడండి. నిజం. అదే అదే కాదు, అసలు దాని మీద కొంత అవగాహన ఉండేది. ఇప్పుడు సపోజ్ ఒక వర్గం చెప్పే దాంట్లో తిరుపతి ఎంత హేతుబద్ధత ఎంత ఉంది అని జడ్జి చేయగలిగే పరిజ్ఞానం ఉండేది. అంతేకాదండి, దక్షిణ దేశంలో చాలా ఆలయాల్లో విషయంలో కేసెస్ ఇద్దరి కోర్టులో జరుగుతుండే, ప్రివీ కౌన్సిల్కి కూడా వెళ్ళేవే. అంటే లండన్, అప్పట్లో సుప్రీంకోర్టు లండనే కదా ప్రివీ కౌన్సిల్ అనేవారు, ప్రివీ కౌన్సిల్కి కూడా వెళ్ళి జడ్జిమెంట్స్ వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి, చాలా ఆలయాలు. కింద లెవెల్లో ఒక ఇప్పుడు కాంచీపురం, కాంచీపురంలో దేవరాజస్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైన ఆలయం, దాని మీద కేసెస్ ఉన్నాయండి. లోకల్గా ఉండే కలెక్టర్ దగ్గర నుంచి ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి, ప్రివీ కౌన్సిల్ దాకా వెళ్ళి వచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఓకే, కలెక్టర్ ఒక విషయం మీద జడ్జిమెంట్ ఇచ్చినా జస్ట్ వాడికి తోచింది కదా అని ర్యాండమ్ స్టేట్మెంట్ ఎప్పుడు అతను ఎప్పుడు ఇవ్వలేదండి. పూర్తిగా చదివి ఇది ఏమిటి, ఎలా స్టార్ట్ అయింది, ఎలా పెరిగింది, ఎలా వచ్చింది, దే యూస్ టు డూ ఎ వెరీ డీప్ స్టడీ, వెరీ ఫోకస్డ్ స్టడీ. అందుకోసం ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్ చాలా రకాలుగా ప్రామాణికంగా ఉంటాయి. వాళ్ళేంటి అసలు పూర్తిగా అసలు ఈ దేశం వాళ్ళు కాదు, దేవుడు ఇదేమిటి తెలియదు, అయినా వాళ్ళంతా స్టడీ చేసి చేశారు. మేము అనుకుంటాం మీడియా అనే దాని బాధ్యత అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, సో ఇంతకీ నాకు సమాధానం చెప్పలేదు మీరు, ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు కొండ మీద? మేము ఆయన దగ్గర ఒక మాట అనుకున్నాం. మేము నా ఇంటిని ఎవడైనా కొడితే నేను ఎదురు తిరుగుతా, వాడిని ఆపుతా, లేదా నా ప్రాణమైనా పోవాలి, ఏదో ఒకటి జరగాలి. మా నాన్నగారి ఇంటిని ఎవడైనా కొడితే నేను వెంటనే ఆపుతా, దాన్ని రక్షణ చేసుకుంటా. నువ్వు నాకు తండ్రివి, తల్లివి, నాకు సర్వం నువ్వు. నీ దగ్గర జరిగేటటువంటి ఒక దోషాన్ని తొలగించగలిగే సామర్థ్యం లేని ఇన్కాపబుల్ పర్సన్ అయ్యాను, నేను ప్రయత్నం చేస్తా, నేను దీన్ని సాధించి నీ ధర్మానికి నీ నియమానికి తగ్గట్టుగా కొంతైనా ఇది నేను సాధించగలిగానంటే అప్పుడు నీ దగ్గర నేను తలెత్తుకు నిలబడగలుగుతాను తప్ప హౌ కెన్ ఐ రైజ్ మై హ్యాండ్ యాజ్ ఏ భక్త? ఏంటి లడ్డూ తీసుకెళ్ళిపోవడానికి దర్శనం చేసుకోవడానికైనా నేను నీ భక్తుడు అంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ భక్తి. సో అది కరెక్షన్ ఎప్పుడు జరుగుతుందని అంచనా వేస్తున్నారు? వీఆర్ ట్రాయింగ్ అవర్ బెస్ట్. ఇప్పటికీ కూడా కోర్టులో కేసు నడుస్తుంది. ఓకే, కోర్టులో ఆ మంటపాన్ని తిరిగి కట్టాలని నిర్ణయం జరిగిందండి. సో వెయ్యి కాళ్ళ మంటపాన్ని పునరుద్ధరించాలనేది మీ డిమాండ్, ప్రధానమైన డిమాండ్. అన్ఫార్చునేట్ తర్వాత అది మెయిన్ అయి కూర్చుందండి. అదేలేండి. ఓకే, అదే నాకు అర్థమైంది. అసలు మేము లోపల అనుకున్నట్టు ఆ మీటింగ్లో ఉన్న పాయింట్లన్నీనేమో అసలు పూర్వపక్షం అయిపోయినాయి, అవన్నీ వెళ్ళిపోయి గాలికి ఎగిరిపోయినాయి. ఈ వెయ్యి కాళ్ళ మంటపం అనేది ప్రధానమైంది, ప్రధానమై కూర్చుంది, దారి తప్పింది. సో మీ అంచనా మీ లెక్క ప్రకారం ఏంటంటే అక్కడ అంతా కూడా ధర్మ విరుద్ధంగానే జరుగుతుంది అనేది ఒక రకంగా. అంటే చాలా వరకు అని కాదు, కానీ కొన్ని విషయాలు పోనీ అయ్యా, కొన్ని తప్పులు జరుగుతున్నాయి, చాలా తప్పులు జరుగుతున్నాయి, అవన్నీ కూడా బాగు చేసుకోవాలి అనేది మా కోరిక. ఓకే, బాగు చేద్దామని వాళ్ళు అన్నారు, అందుకోసం మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. సో అవి ప్రారంభం అయ్యాయి. అదే అవి ఎప్పుడైతే సరిదిద్దుకుంటారో అప్పుడు మళ్ళీ మీరు అవన్నీ దాని గురించి మేము చెప్పలా, కొన్ని కానీ ఇప్పుడు ఇది ప్రధానమై కూర్చుంది కదా, ఇది సరిదిద్దుకోవాలి, ఇది మాట వాళ్ళు సరిదిద్దాలి, చరిత్ర వాళ్ళు పునరుద్ధరణ చేయాలి. సో అప్పుడే వెళ్తారు ఇక తలెత్తుకుని. ఎస్, తలెత్తుకుని తలెత్తుకుని. అది లేకపోతే నేను భక్తుడిని ఎలా అంటే నేను భక్తుడిని అనాలా అనడానికి నాకు అధికారం ఏది? ఇప్పుడు దేవుడు భక్తుడిగా నేను ఆయన గురించి ఏం చేయగలిగా?
ఆయన ధర్మాన్ని ఏం రక్షించగలిగాను? ఐ కుడెంట్ డూ ఇట్. హౌ కెన్ ఐ రేజ్ మై హెడ్ యాజ్ ఎ డివోటీ? సో ఇప్పుడు యాదాద్రిలో మీకు ప్రాధాన్యత ఇచ్చారు కదా, అక్కడంతా ధర్మబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారా? మాకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం అలాంటిది ఏముండదండి. ఎప్పుడైనా ఎవరైనా యాదాద్రి కావచ్చు, సింహాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, మరొకటి కావచ్చు, ఎక్కడైనా ఎవరైనా. ఇప్పుడు మేము తిరుపతిలో మాత్రం ఏమిటండి, మాకు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ టు అస్? నథింగ్. మాకు ఒకసారి తిరుపతిలో మా కాకతీయ వెంకటేశ్వరులు గారని ఒక ఆయన ఉండేవారు, ఆయన చైర్పర్సన్గా ఉన్నారు ఒక సిచ్యువేషన్లో. మా భాస్కర్ రావు గారిని హైదరాబాదు ఈ భాస్కర ప్యాలెస్ మెడికల్ కాలేజ్ అయ్యింది, వారు దాంట్లో సభ్యులుగా ఉండేవారు. స్వామి మీకు మేము ఒక మర్యాద ఏర్పాటు చేస్తా ఉంటే దేవుడి గుళ్ళోను, చాలామందికి స్వాములు వస్తున్నారు, వాళ్ళందరికీ మర్యాదలు కొత్త కొత్తగా అందరికీ ఏర్పాటు చేస్తున్నారు, మరి మీకు కూడా చేస్తాం మా స్వామివారు కదా, ఏం చేస్తారు అని అంటే ఆంజనేయ స్వామి అనే దగ్గరికే సెటార్ తీసుకొస్తారు, అక్కడ రిసీవ్ చేసుకుంటారు, అక్కడ మాల వేస్తారు, లోపల తీసుకెడతారు అంత. నాన్నగారి దగ్గరికి వెళ్ళే పిల్లవాడు నాకు నువ్వు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఎదురు చూస్తే వాడు పిల్లవాడు కాదు, ఆయన తండ్రి కాడే, ఆయన మనకి సర్వస్వం. ఆయన దగ్గర ఒక మర్యాద కోరుకోవడం, దాన్ని ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్ళడం, అది నా స్వరూపానికి పూర్తిగా విరుద్ధం. మాకు అలాంటి మర్యాదలు అక్కర్లేదు, హాయిగా మేము కూడా డివోటీగా పెడతాం, దర్శనం చేసుకుంటాం. రెండవది, మాకు పొద్దున్న శాతమురేకి వెళ్ళడానికి మాకు రైట్ రాయల్ వేలు వెళ్ళడానికి అధికారం ఉంది, అక్కడ ఎవడో మనం ఆపేవాడు ఉన్నాడు అక్కడ. అవును, ఎందుకు వేరే కొత్త మర్యాదలు మాకు అక్కర్లేదని మేము తీసుకోవాలా? ఓకే. సో అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఏది తీసుకోవాలి అనేటువంటిది ఎప్పుడు మాకు ఎక్స్పెక్టేషన్స్. వీ నెవర్ వాంట్ అండ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఆల్సో. సో ఏమిటి ఇప్పుడు మీకు ముందున్న లక్ష్యం ఏంటి మీకు? ఇక మాకు లక్ష్యం సమాజంలో కావాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు రామానుజుల 1000 సంవత్సరం వస్తుంది, సహస్రాబ్ది, మా లక్ష్యం అది. అయితే తిరుపతిలో కూడా జరగవలసింది జరగాలి, ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా రామానుజుల వారి గురువు గారండి. చరిత్రలో ఆయనకి శంఖ చక్రాలు ఇచ్చింది రామానుజుల వారు, ఆయనకి నుదుట బొట్టు దిద్దింది రామానుజుల వారు, ఆయన పద్ధతి ఇలా సాగాలని చెప్పింది రామానుజుల వారు. అందుకోసమనే రామానుజుల వారి తర్వాత కాలంలో వెంకటేశ్వర స్వామి అక్కడ అనంతాళ్వాన్ అనే ఆయనకి అర్చకుడి ద్వారా ఒక ఆదేశాన్ని ఇచ్చాట. ఓకే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నేరుగా మాట్లాడాడు, అర్చకుడి ద్వారానే మాట్లాడాలి, అర్చకుడు యోగ్యుడైతే. అదే ఎందుకన్నా అడుగుతానని ముందే చెప్పేస్తున్నారు మీరు. మీరు అడుగుతారేమే చెప్పట్లా, బట్ వాట్ ఎవర్ ఫ్యాక్ట్ ఈస్ దట్ ఇస్ వాట్ మీకు తెలుసు తెలుసు కనుక మీకు, ఎందుకంటే మీరు స్టడీ చేస్తున్నారు కదా. సో ఆ రోజుల్లో అనంతాళ్వాన్ అనేటువంటి ఆయనకి ఆజ్ఞ ఇచ్చి అనంతాళ్వాన్ కోపం వచ్చింది, ఎందుకంటే ఆయన రామానుజుల శిష్యుడు ఆయన. ఓకే. ఈ గడ్డం మీద తెల్లమచ్చ రావడానికి అనంతాళ్వాన్ కారణం కొట్టాడు. సో నీకు రామానుజుల వారి గురువు, నాకు రామానుజుల వారి గురువు, నా మీద కోపం వచ్చి నువ్వు 7 రోజులు నా దగ్గర కనిపించడం మానేశావు, నీకే కాదయ్యా బాధ, రామానుజుల వారు లేకపోతే నాకు బాధ ఉంది, కానీ నియమం ప్రకృతిలో ఒకటి ఉంది కదా, భూమి మీద పుట్టిన ప్రతి వస్తువు అది కదిలేదైతే మళ్ళీ వెళ్ళడమే దాని నీ ధర్మం. దాన్ని రామానుజుల వారు కూడా దానికి ఎగ్జాంపుల్, నేను వచ్చినప్పుడు నేను అలాగే వెళ్ళాను కదా అవతారాలు సాధించి అంచేత రామానుజుల వారికి అది 120 సంవత్సరాలు వారు ఉన్నారు, దట్ ఈస్ ఫైన్. వారి ఆదేశాన్ని సారి మీరు చేయడం మీ బాధ్యత, అయితే నీకు బాధగా ఉంది కనుక నాకు బాధగా ఉంది, అది తీరడానికి ఒక పని చేద్దాం. మొన్న రామానుజుల వారు వచ్చినప్పుడు వెళ్ళే ముందర నీకు ఒక విగ్రహాన్ని ఇచ్చి వెళ్ళారు, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో వారి పాదాలు నా గుండెకి సమాన స్థాయిలో ఉండేటట్లుగా దాని ఈశాన్య మూల ప్రతిష్ఠ చేయండి. మన తిరుపతిలో కొండ మీదకి వెళితే ఈశాన్య మూల భాష్యకారుల సన్నిధి అని ఒకటి ఉంటుందండి, అది ఎత్తుగా ఉంటుంది. మామూలుగా అయితే ఈశాన్య మూల ఎత్తుగా ఉండకూడదు. అవును, మామూలుగా అయితే పల్లం ఉండాలి, కానీ అక్కడ ఎత్తుగా ఉంది, ఎందుకంటే అది వెంకటేశ్వరుడు ఆజ్ఞ. అది ఆ కూర్చున్న రామానుజుల వారి పాదాలు దగ్గరించి మనం అలా స్ట్రైట్గా ఒక లైన్ గీస్తే కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి హృదయం దగ్గరికి వస్తుంది. ఓకే. సో వెంకటేశ్వర స్వామి రామానుజుల వారిని తన గురువుగారిగా భావన చేశాడు, అంచేత గురువుగారి మీద ఉండేటువంటి గౌరవం దృష్ట్యా అయినా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం కూడా తిరుపతి వాడు బాధ్యత. ఓకే, కరెక్ట్.
సో వాళ్ళ యొక్క ఏదో ఒక బస్సు పెట్టి 4 రోజులు దాన్ని తిప్పి ఏదో 4 ఉపన్యాసాలు చెప్పించేసామంటే వాళ్ళ బాధ్యత పూర్తయినట్టు కాదు, నిజానికి కాదు అది. చేత వాట్ ఎవర్ వే పాసిబుల్ ఇంత గొప్ప కార్యం చేసి సమాజానికి ఒక ఆదర్శాన్ని సంస్కారాన్ని అందించిన వ్యక్తి రామానుజుడు. హరిజనుల్ని మెయిన్ స్ట్రీమ్లో తీసుకురాగలిగారు, ఆలయ ప్రవేశం కల్పించగలిగారు, వారికి మంత్రం ఇచ్చారు, ఒక ముస్లిం గర్ల్కి లక్ష్మీదేవిగా గుర్తింపునిచ్చారు. బీబీ నాచార్ అంటారు కదా, అవునవును, బట్ ఆవిడ ముస్లిం గర్ల్, అవును, కానీ ఆవిడ లక్ష్మితో సమానంగా పూజ చేస్తారు. అవును, 1000 ఇప్పుడు మనం ఈవేళ ఇలాంటి మాటలు మాట్లాడడం పెద్ద గొప్ప కాదండి. కరెక్ట్, అప్పుడు 1000 క్రితం ఉండే రిజిడిటీస్, ఎస్, ఆర్థడాక్సికల్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేవి, మూర్ఖంగా ఉండేవి, మూర్ఖంగా కూడా ఉండే. దేవుడి పేరు చెప్తే 4 కోసేస్తాం అనేవాళ్ళు, ఇది వింటే చెవులో సీసం పోసేస్తాం అనేవాళ్ళు. కరెక్ట్, అలాంటి రోజుల్లో ఇలాంటి పనులు చేసి, అవును, యాక్చువల్గా చెప్పాలంటే విప్లవకారుడు. అటు సమాజం చేత, ఇటు పండితుల చేత, ఇటు రాజుల చేత, అవును, ఇప్పుడు సమాజం అంగీకరించిన వాడు పండితుడు అంగీకరించాడు, అవును, పండితుడు అంగీకరించిన వాడు సమాజానికి పనికిరాడు. కానీ ఇలాగా వాళ్ళ చేత, వీళ్ల చేత, ప్రభుత్వాల చేత కూడా గుర్తింపు పొంది ఆ రోజు అద్భుతమైనటువంటి ఒక కొత్త ఒక చరిత్రను సృష్టించినటువంటి అలాంటి మహనీయుడిని అన్ని వేల సంవత్సరాలు మళ్ళీ లోకం గుర్తుపెట్టుకోగలిగేటట్లుగా తయారు చేస్తేనే కదండి మన డ్యూటీ మనం చేసినట్టు. సో ఇప్పుడు మీరు చేస్తున్న మేము టుమ్రి వాళ్ళం, మేం చేసేదంతా చాలా బృహత్తర కార్యక్రమం కదా అది, వెంకటేశ్వరులు లాంటి వాళ్ళు పూనుకుని వాళ్ళు చేయొచ్చు. కరెక్ట్, సో డెఫినెట్గా అది దాన్ని ఆ దిశగా చేద్దాం. సో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేద్దాం, వాళ్ళకి జ్ఞానోదయం కలిగితే మంచిది. సో మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతంగా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, నమస్కారం, చాలా సంతోషం.